స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఇంతవరకు నడుస్తూ ఉన్నాడు, ఇక ముందు పరుగులే. గురు నవాంశంలో వచ్చి కూర్చున్నాడు. మిత్రుడు అంటే నీడల్లే వెన్నంటే ఉంటాడు. శత్రువుల్ని తరిమి తరిమి కొడతాడు. భగవాన్ని బంతాడే ధైర్యము వేగము కొలమానం లేడంతగా ఉంది. ఇక ముందు బ్రహ్మాండంగా ఉంటాడు. మా పిల్లోడు ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? ఆర్ఫై స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా చేస్తున్నాడు. ఎంత ధైర్యరా నీకు నా పార్టీ అరెస్ట్ చేయనికి? మీ వాడైతే వదలాలా? వాడు ఏ నేరం చేశాడో తెలుసా? డూప్లికేట్ సరికి అమ్మాడు. అది తాగి 5 మంది చచ్చారు. 50 మంది ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. నువ్వేం మాట్లాడాలన్నా మా ఇన్స్పెక్టర్ గారు వస్తారు, ఆయనతో మాట్లాడుకో. ఇది నా ఏరియాలో ఉండే స్టేషన్ తెలుసు కదా, నీ తొక్కులో ఇన్స్పెక్టర్ కోసం నేను వెయిట్ చేయాలా? రే, లాక్ పగల కొట్టి తీసుకురంట్రా బయటికి. ఏ మక్క, సౌండ్ కేక. వాడు సుడిగాలి వేగంతో సౌండ్ తీసుకుని మరీ వస్తాడురా మా ఇన్స్పెక్టర్. Thank you.
కొట్టండి రా, అప్పుడే వీళ్ళకు తెలుస్తుందిరా మన పార్టీ పవర్ ఏంటో. నమస్తే సార్. మార్నింగ్ సార్. నువ్వేగా చేసావు చెప్తావు లేదా? ఏంట్రా ఏదో పార్టీ గిట్టి అని మాట్లాడావంట? ఇప్పుడు ఇప్పుడు నా భుజం మీద ఉంది, నేను నీ పార్టీ వాడినే, కానీ నా యూనిఫామ్ మీద చేయవేశావంటే లోపలేస్తాంట్రా. ట్రెస్పాసింగ్ ఇంటూ అ గవర్నమెంట్ ఆఫీస్ ఇంటెంట్ టు కమిట్ ఎ క్రైమ్, ఐపీఎస్ సెక్షన్ 441 and 442. బుర్రకేకల స్టేషన్ లో దూరి హద్దు మీరు విచారణలో ఉన్న ఖైదీని తప్పించే ప్రయత్నం చేసావు నువ్వు, ఆరు నేను బొక్కలో దోసేస్తానరా. ఏ ఇన్స్పెక్టర్, నాకే సెక్షన్ నువ్వు చెప్తున్నావా? నేను ఎవరో తెలుసు కదా. తెలుసురా, ఐదేళ్ల ముందు ఈ బోర్డు మీద ఉన్నవాడివి, ఇప్పుడు దొంగసారా మీ పార్టీలోకి వచ్చావు. దీంతో పాటు లెదర్ ఇండస్ట్రీ, అమ్మాయిల వ్యాపారం ఆల్ స్టేట్స్ అవైలబుల్, దొంగ సొమ్ము సంపాదించి అడ్డదిడ్డంగా బలిసిపోయిన క్రిమినల్ న్యాయాలవి. ఏంట్రా నీ బయోడేటా కరెక్ట్ గా ఉందా? వద్దురా, కావాలో వద్దో నువ్వే డిసైడ్ చేసుకో, ఎందుకంటే నీ పంచ ఓడి తీసి చెడ్డితో కూర్చోబెట్టబోతున్నా. నన్ను చట్టి మీద కూర్చోబెట్టబోతున్నావా? మొండి మనతో కూర్చోబెడితే అసహ్యంగా ఉంటుందిగా. లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు కదా, కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్ ఏ మహి మహి. ఇప్పుడు పగడకలలు కొంటూ ఉంటాడు. ఇస్తోందిలే ఏంటి ఆ పగడకలలు కంటున్నావా? యూనిఫామ్ లో రాకూడదని ఎన్నిసార్లు చెప్పాలి? నీకు నేను ఇచ్చిన డ్యూటీ ఏంటి? ఆ పని చూసిరా, వెళ్ళు వెళ్ళవయ్యా. ఎస్ సార్. ఇలాంటి వాడిని ఎక్కడా చూడలేదు. ఏంటి రవి సార్, వీళ్ళందరి కోసం మీరెందుకు వస్తున్నారు? అంటే మనకు రాలే కదా, తీసుకువెళ్ళండి. నేను అప్పుడే చెప్పాను కదా టైం వేస్ట్, సరే సరే టీ చెప్పండి. ఏంటి తమ్ముడు ఈరోజు ఎంట్రీ ఎలా? ఏరోప్లేనా, గుర్రబడ్లోనా, ట్రైసైకిల్? ఏంటన్నా వీడికి భయపడతారు? ఇలాంటి వాడితో డీలింగ్ ఎలా ఉండాలి? ఎందుకన్నా మన ఇన్స్ ఇలా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? మన ఎస్ఐ చూసావా? వచ్చావా? వినపడిన చెవిని ఓ కెలుక్కున్నావా? ఇంటికి వెళ్ళా అంటుంటాడే, అలాగే నువ్వు ఉండొచ్చు కదబ్బా. ఉద్యోగంలో చేరిన 3 ఏళ్లలో 3 సార్లు మాత్రమే యూనిఫామ్ వేసుకున్నానన్న, అది కూడా 2 సార్లు ట్రయల్ కోసం వేసుకున్నాను. ఈ యూనిఫామ్ మీద ఉన్న గౌరవంతోనే ఈ ఉద్యోగంలోకే వచ్చానన్న. దానికి నువ్వు లా అండ్ ఆర్డర్లో ఉండాలి, ఇది క్రైమ్. ఇక్కడ నేరస్తులకు తెలియకుండా వాళ్ల మీదే కన్నేసి ఉంచి ఉక్కు సంఖ్యలు వేయటమే మన డ్యూటీ. ఇక్కడ యూనిఫామ్ వేసుకుంటే ఎవరిని పట్టుకుంటావు? నువ్వు ఏమైనా అనుకున్నా ఏదో ఒక రోజు ఒక పెద్ద కేసు పట్టుకుని నేను ఇదే పోలీస్ స్టేషన్ కు వచ్చి నిలబడతానన్నా. హెడ్ అన్నా, అప్పుడు నీతో పాటు అందరూ వచ్చి ఒణుకుతో సల్యూట్ పెడతారు. నీకెంత కుళ్ళు తమ్ముడు, కల్లోనైనా ఎవడు పైకి వెళ్ళాలనుకోవ నువ్వు? ఈయన ఇన్స్పెక్టర్ అయ్యాక వచ్చి ముందు నుంచుంటాడంట, నేను అదే హెడ్ గా ఉండి లేచి సెల్యూట్ కొట్టాలంట. ఏ నేను డిఎస్పీ అవ్వలేనా? మీరు డిఎస్పీ అయితే మేము కమిషనర్ కాలేమా? వెళ్ళలేదు సార్, చెప్తుంటాను. కమిషనర్ అవుతా మొహం ఎలా ఉందో చూడు. మా నీ కానిస్టేబుల్ కొడుకు గురించి చాలా ఓవర్ గా చెప్తున్నావు. ఏంటి ఓవర్? ఈ రోజు కాకపోయినా రేపైనా నా బిడ్డ వ్యాస్ ఐపీఎస్ లాగానో ఒక అంజని కుమార్ లాగానో అవ్వటం ఖాయం. వాడి తెలివికి ధైర్యానికి ఎలా ఉంటాడో చెప్పనా? అన్నా హెడ్ అన్నా, ఆ దొంగను పట్టుకోవడానికి ఏ టీటీఆర్ గెటప్పో పోటర్ గెటప్పో దొరకలేదా? అసహ్యంగా ఉందన్నా, దొంగ ఎప్పుడు వస్తాడన్నా? ఏ కొత్త పనికి అమ్మా బాబు అంటే దుడ్డు పడేది, ముసు కూర్చుంటే ఎవడు పడేడు? మూసుకోరా పంది మొహం వాడ, అసలే చిరాగ్గా ఉంది. ఏ ముచ్చోడు కూడా సిగ్గుపడతానా? ఫస్ట్ అటెంప్ట్లో అందరూ ఇంతే, ఓరు పోను జారిగా ఉంటుంది. అవును, మీ అయ్యే గెట్టేసినాడా లేక పెళ్ళం లేచిపోయినదా? నోరు ముయ్యరా రే ఇన్స్, ఏంట్రా నాకు ఈ గతి? అర్థమైనదిరా, ఇన్స్ అనేవాడు నీ బిజినెస్ పార్ట్నర్, నీ కాడ ఉండే దుడ్డు అంతా చుట్టేసి నిన్ను ముష్టెత్తుకునేలా చేసినాడు. ఈ లోకంలో ఎవరిని నమ్మకూడదురా బాబాయ్. ఎవరా నీకు బాబాయ్ ముష్టి నాయాలా? మరే నేను ముష్టి ఉండే, నువ్వు నీ సొంత ట్రైన్ చూడనీకి వచ్చినావు. రే కొన్నేళ్ళుగా ఏడా నా వ్యాపారం కావాలంటే పచ్చచక్కని అడుగు. నేను ఎవరో తెలియకుండా మాట్లాడుతున్నావు. మారువేషంలో నువ్వు ఉన్నప్పుడు ఏ సిచ్యువేషన్ లోనూ నువ్వు పోలీసు పడవని ఎవరికి తెలియకూడదు. ఏంటి అంత పెద్ద బొక్క? రే నీ మైండ్ వాజ్ నాకట్టా తెలుసును. సరే బాబాయ్, షేరింగ్ పెట్టుకుందామా? షేరింగ్ అనేటిది జీవితాలు ఆరిపోయినాక అందరూ ఓటిగా కూడి ఎత్తుకునే ముష్టిని సరిసమానంగా పంచుకునేటిదే షేరింగ్. బట్ నేను ఎవరితోనూ షేర్ చేసుకోను. నీ గడ్డ నాకు చాలా బాగా నచ్చుండది. డీలా నో డీలా?
అయ్యో అంటే డీలే కందా, దయచేయండి మహాప్రభు. నీ మొహం చూస్తే ముష్టోడ్లాగా తెలియట్లేదు. అయితే ఐపీఎల్ లో లక్షలు తప్పించడం తెలుస్తోందా? ఈయన షారుఖ్ ఖాన్ పార్ట్నరు, ఆయన ప్రీతి జింతా పార్ట్నరు, మనం ఎవరం బాబాయ్? మొహం పగులుద్ది. ఇదే కోపం నాకు అవుతుంది. ధర్మం చేసి పోరా, ఇస్తాను సమానంగా పంచుకోవాలి. 50 నోట్లేయండి అయ్యా. రే 50 పైసలు, 50లో సగం 25 బీసాలు. దాన్నే గవర్నమెంట్ చల్లకుండా చేసినది. ఒక ఇడ్లే రూపాయి రా, నీళ్ల సీసా 10 రూపాయలు రా. ఈ సిల్లర్ తో ఒకే ఒకటి దొరుకుద్ది. ఇది ఆని చేతికి ఇచ్చినావు అనుకో, తనులు తింటావు. పొరా, మొగం చూడు పగిలిపోయిన బల్బులాగా. పొరా శాడిస్ట్, ఇటంటోళ్ళు ట్రైన్ కింద సత్తారు. మనకన్నా నిత్యంగా ఉన్నారు మనుషులు. ఆహా ధర్మ దేవత. బాయ్స్ కమాన్, సౌండ్ ఎఫెక్ట్, యాక్షన్. చూస్తుంటే జాలిస్తుంది. నువ్వు రాకుండా ఉంటేనే బాగుండేది. తెల్లారండి పర్ఫామ్ చేస్తున్నా. ఏంది నీ తట్లు దుడ్డు పెట్టిపోయింది? వచ్చేసాడా? ఎక్కడ? అయ్య గారు, పోలీస్ స్టేషన్కి వెళ్దామా? జల్దీ జో, జల్దీ జల్దీ జావు. రైల్వే స్టేషన్ లో నేను చూసిన అమ్మాయి దేవతన్నా. 5వ తరగతి వరకు మేమిద్దరం కలిసే చదువుకున్నాం. అప్పుడే తల్లో ఓ రోజా పువ్వు పెట్టుకుని అందంగా ఊదా కలర్ రిబ్బన్ కట్టుకుని నన్ను చూసి క్యూట్ గా డింగ్ అని కన్నుకొట్టేది. ఇది ఎలాగా? నీతో పాటు 5 జరిగింది అన్నావు కదా, ఇప్పుడు ఎంతమంది అంట పెడుతున్నారో నీకేం తెలుసు అన్నా? అక్కడ అంత మంది ఉన్నా నాకు మాత్రమే డబ్బులు వేసిందంటే ఏంటి అర్థం? నీకు అర్థం కాలేదా? అక్కడ ముష్టివాళ్ళ కన్నా నువ్వే దరిద్రంగా ఉన్నావని. సమరసింహం, అమ్మాయిని లవ్ చేస్తే డైరెక్ట్ గా చెప్పు, అలా తిప్పి తిప్పి చెప్తావు ఎందుకు? అంటే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం. నిజాల రాబట్టాలో డిస్కస్ చేస్తున్నావు సార్? ఏంటి మీరిద్దరు? అవును సార్, ఇది నేను నమ్మాలి. ఆపండి నాటకాలు. అరే ఆయనలా మాట్లాడితే పో. సార్ దొంగ సొమ్ము కేరళలో దాచాడని బెంగాలీలో చెప్పాడు సార్. పిల్లోడు బెంగాలీడు టక్కును కనిపెట్టేశాడు సార్. మన మ్యాటర్ కొంచెం నేను చూసుకుంటాను. సమర్సింహం, కేరళలో ఎవరు ఆ భాయ? అంటే సార్, జార్జ్ కుట్టి సార్. జార్జ్ కుట్టినా? ఆ కుట్టినే సార్. ఈ నజరియా తొందరపడి పెళ్లి చేసేసుకుంది. అది టీవు ఏం చిప్స్ తినకుండా ఉండలేవా? తోలు వచ్చేస్తాను, ఉండు ఎస్ఐ గారికి చెప్తాను. సార్ ఏం కావాలి? నేను ఎప్పుడు ఇన్స్పెక్టర్ అవుతాను? చెప్పు. పక్కనే ఒక బోట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి, వాడు ఉంటాడు. ఇట్స్ మహి బాబుస్ ఇన్స్టింక్ట్. నీకెలా డౌట్ వచ్చింది?
సార్, వాడి ఇంటి ముందు తంగరథం అని మలయాళంలో రాసింది సార్. అదే నేమ్ ఈ బోర్డు మీద ఇంగ్లీష్ లో రాసింది సార్. నేను రెండింటిని మ్యాచ్ చేశాను, మీరు వాడిని క్యాచ్ చేశారు సార్. మలయాళం నేర్చుకున్నావా? కొరచరియం సార్. వాగుడుకాయ అనుకున్నాను, తెలివైన వాడివే. కీప్ ఇట్ అప్, గుడ్. థ్యాంక్ యూ సార్. ఎక్కడ దొరి ఎక్కడనే ఈ కొట్లో ఏం కొంటావురా? నమస్తే సార్. అన్నా, వాడు ఒక అచ్చా బేట, కేసులో బాగా హెల్ప్ చేస్తున్నాడు, వాడికి ఏం కావాలన్నా ఇవ్వండి అన్న. రే రే రే, అట్ట మీద క్యా ఉంటుంది? ఫ్లైట్. ఓ, ఫ్లైటా? చేతి మీద ఏం రాసింది? ఆ హ్యాండ్ టాటూ క్యా? హమార్ మా. ఆ మా క్యా ఊర్? మారిని. కల్కటా ఆర్ని? అరే, ఇండియాలో అన్నిటికీ బ్రాంచ్లు ఉన్నాయబ్బా. ఎట్లా పని చూపిస్తాడో? అరే, నూరు మూసుకుని నిలబడు, అన్నీ నాకు తెలుసు. నమస్కారం దోరా. ఎవరు? బామరిది, మా ఆవిడ తమ్ముడు. ఎన్ని సవర్లు అన్నావు? 500 సవర్లు. నిజమా? 50 సవర్లే పోయింది. కంప్లైంట్ టైప్ చేస్తా ఉంటే 1-0 చేరిపోయింది. అట్టే ఉండిలేని వదిలేశాను. ఈ మధ్య పార్టీలు అంటో గొడవలు మొదలు పెట్టావంట? అది కాదురా, మీతో మాట్లాడడానికి రావాలనే. వేసే ప్రతి అడుగు చూసుకో, తేడాలు వస్తే ప్రాణాలు ఉండవు. అన్నా లైన్లో ఉన్నారు. నిలదు, ఎన్నికే జ్యువెలర్స్ మాణిక్యవేలు ఉన్నాడు కదా, అతను కోర్టులో పోయిన వారం 500 సవర్లు దొంగిలిచ్చారంట. ఇప్పుడు ఆర్ఫీ స్టేషన్ వాళ్ళు కేరళ వెళ్ళి 4 సవర్లు పట్టుకున్నారంట. ఆ నగలతో ఇది సెటిల్ చేయమంటే బాగుంటుంది. పోలీస్ స్టేషన్. ఏం జరుగుతుందన్న ఇక్కడ? ఎవరి నగలు ఎవరికి ఇస్తున్నారు? ఎవరిదో తెలిస్తే చెప్పొచ్చు, కలగా పొలగం అయిందయ్యా. ఏది ఎవరిదో తెలియదు. 42 మందికి పంచివాల్సిన నగలన్నా, ఒక్కొక్కడు 5-10 ఏళ్ళు కష్టపడి సంపాదించి పోగొట్టుకున్నవి. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి కన్నీళ్లు పెట్టుకునే ఒక్కొక్కరిని మనం చూసాం కదన్నా. ఇవన్నీ చూసా కూడా ఇంచుకి మనసులో వచ్చిందన్నా. ఇంకే ఎంత బాధపడుతున్నావే, ఇంకో విషయం చెప్పనా నీకు. ఈ నగర్లో 100 సవర్ల నగర్లు ఆయన భాగంగా తోసేశారు. ఆ నగల పక్కన నుంచి పెట్టి ఫోటోలు తీస్తారు, వస్తావా? ఆ ఫోటో నాకేం అవసరం లేదు, మీరు వెళ్ళి నిలబడండి. నేను ఫోటోలో ముందు నిలబడతా. రేపు పొద్దున పేపర్లో చూసి నువ్వు కడుపు మంటతో ఏడుస్తావు. అన్నా సమరసింహం, నా నెత్తిని కూర్చో, వెనక వెడవయ్యా, తనకు చోటు ఇవ్వండి అయ్యా. అందరూ మనకన్నా పొడుగ్గా ఉన్నారే. ఎక్కడ నా మొహం కనపడదు? ఏంటి ఏంట నా ఫోటోలో ఎక్కడో ఒక మూలనున్నావు? నిన్నేంటి అంత బెల్డప్ ఇచ్చావు? ఇందులో ఇన్స్పెక్టర్ పక్కన ఇన్స్పెక్టర్ లాగా నుంచున్నావు. కనిపెట్టి చివరి రోలో నుంచమంటారా? ఇన్స్పెక్టర్ పక్కనేంటి, అతి త్వరలో ఇన్స్పెక్టర్ గానే నిలబడతానన్నా. తమ్ముడు, పిచ్చిగా గూడే కట్టుకోవాలి, భవనాలు కట్టాలని ఆశపడకూడదు. నువ్వు ఎలా ఇన్స్పెక్టర్ అవుతావు? అవ్వచ్చన్నా. టీఎంఏ వాడు దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ఒక పోలీస్ కొడుకు సుప్రీం హీరో అయ్యాడు. నమ్మకం ఉంటే ఎవడైనా ఏమైనా అవ్వచ్చన్నా. ఇది కాకి చొక్క పొగరున్నదే, నువ్వు నమ్ముకుంటే నీకు ఇచ్చు ఇది భవితమే. ఇది కాకి చొక్క కరుకైనదే, నీకు దమ్ములుంటే కాకి పైనే చెయ్యిపై. ఖాకి పైనే చెయ్యి వెయ్యి.
తగిలిపో, నీ గుండెలో దాగి ఉన్నది ఆ పోలీసు పవరులే, అది నిన్ను పిలుస్తున్నది నమ్ముకుంటే నీకు పిచ్చి ఇది పవితమే. ఇది కాకి చొక్కా కరుకైనదే, నీకు దమ్ములుంటే కాకి పైనే చెయ్యవై. ఇంకో పక్క తిండే లేక స్పృహ తప్పటం. చూడండి వీళ్ళందరికీ ఎందుకీ కర్మ? పుట్టిన భూమి వదిలేసి భాష తెలియని ఊరికి పనిచేసి కడుపు నింపుకోవడానికి వచ్చారు. డాక్టర్ అమ్మ, ఆరోగ్య సమస్యలుంటే మందులు రాసివ్వండి, మనల్ని నమ్ముకుని వచ్చారు, మనమేగా చూసుకోవాలి. ష్యూర్ సార్, యు ఆర్ గ్రేట్. ఊరుకో అమ్మా, నేనా గ్రేట్? ప్రాణాలు కాపాడుతున్న మీరందరూ గ్రేట్. వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి పనిచేసి వాళ్ళిచ్చే కమిషన్తోనే నా వృత్తి సాగిస్తున్నాను. మీరేమో నన్ను గ్రేట్ అంటారేంటి డాక్టర్? ఏ స్టేషన్ అని చెప్పావు? ఎవరిని ఎప్పుడు విచారణ చేయాలో నాకు తెలుసు, నాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 7 మంది పనిచేసిన బిల్డింగ్ పక్కనే దొంగతనం జరిగింది, అందువల్ల ఈ కేసు పూర్తయ్యేంత వరకు నేను ఎప్పుడు పిలిచినా వాళ్ళు రావాలి. అంతేకాదు, మీ ఏజెన్సీ ద్వారా పనిచేసే వాళ్ళందరి అప్డేట్స్ నాకు కావాలి. వారానికి 40-50 మంది పిల్లలు వస్తుంటారు, వచ్చిన వాళ్ళలో సగం మంది ఊరి మీద ధ్యాస మళ్ళీ పారిపోతుంటారు, లేదంటే ఎక్కువ జీతం కోసం వేరే ఏజెన్సీకి వెళ్ళిపోతారు. నన్నేం చేయమంటారు సార్? దీనికి సరైన చట్టం వచ్చేంత వరకు ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు అనేది కనిపెట్టడం కొంచెం కష్టమే. ఈ రోజుల్లో సేవాభావంతో పనిచేయడం కూడా తప్పే అనిపిస్తోంది సార్. బయలుదేరి వస్తాను. జాగ్రత్తగా వాళ్ళు తీసుకురా. సరే నాన్న, ఇంట్లోనే ఉన్నారుగా, స్కూల్ ట్రిప్ అయిపోయింది. అవును సార్, పాప పేరు శ్వేత, ఫస్ట్ స్టాండర్డ్ చదువుతోంది, స్కూల్ వ్యాన్ దిగి ఒంటరిగా వెళ్ళింది, డ్రైవరు చూసుకోలేదు. సరే సార్, సరే సార్, కొంచెం తొందరగా చూడండి. శ్వేత ఏమైనా అక్కడికి వచ్చిందామా? అక్క, ఆ గుండు మాత్రం మీ నంబర్ ఉందా? నా దగ్గర ఎలా ఉంటుంది, డైరీలో ఉందేమో. ఏంటండి రాలేదా? అయ్యో, ఎక్కడికి వెళ్ళినా చెప్పేట్టుందా? ఇప్పుడు ఏమైనా ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్ళుంటుంది. ఇళ్ళకి వెళ్ళడానికి అది ఏమైనా కాలేజ్ చదివే పిల్ల, పాప వచ్చేస్తుందిలేమ్మా, నువ్వు ఏడవకమ్మా. శ్వేత, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి వెళ్ళావ్? ఏం భయపడకండి, దారి తెలియక నిలబడుంటే స్టేషన్ నుంచి తీసుకొచ్చాను. ఓ సెప్పిచ్చు దానా, రైల్వే స్టేషన్ కి ఎందుకే పోయావు? రైల్వే స్టేషన్ ఏం కాదండి, వచ్చేసిందా ఆంటీ? అమ్మా వచ్చేసింది కదా, ఎందుకు ఇంకా అరుస్తావు? దేవుడిలా వచ్చి బిడ్డని కాపాడారయ్యా, రండి బాబు. ఇంటికే కదా రావాలి, ఇంత కదా.
నేను కావాలని ఎగిలేదమ్మా. డాడీ లాగా ఒకరు కనిపించారు. దిగి దగ్గరకు వెళ్ళి చూస్తేనే అర్థమైంది అది నాన్న కాదు. పసిబిడ్డ కూడా కనిపించకుండా ఏం పని చేస్తున్నారో ఏమో. పోలీసోడికిచ్చి పెళ్లి చెయ్యకండి చెయ్యకండి అన్నాను. విన్నారా? ఏదో సిఆర్పిఎఫ్ పోలీసు మంచి ఉద్యోగం మంచి జీతం అన్నారు. ఏమైందో చూసారా? సంవత్సరానికి ఒక ఊరు చెప్పున ట్రాన్స్ఫర్ల మీద తిరుగుతూ ఉన్నాడు. రోడ్ లో పోయే వాడికి ఉన్న కనికరం కూడా ఆ మనిషికి లేదు. మీరు కూర్చోండి. ఆ మనిషి ఈ మనిషి అన్నద్దమ్మ. నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదంటే చెప్పు, వెళ్ళిపోతాను. ఆయనకిచ్చి పెళ్లి చేసే ముందు ఉండాలి. ఇప్పుడు మాట్లాడి వచ్చింది కదా, ఇంకా ఎందుకు వాగుతావు? ఆయన వచ్చారు కాఫీ టీ కావాలని అడిగావా? పాయింట్. ఏమండి, పోలీసు ఉద్యోగం ఏమి అంత దారుణమైంది కాదండి. కరెక్టేనండి, కానీ సంవత్సరానికి ఒక్కసారి ఇంటికి వస్తే ఎలా? ఆయనకు కూడా ఒక కుటుంబం ఉందని గుర్తుండాలి కదా. అవును, మీరేం చేస్తుంటారు? అది నేను. మీరేం చేస్తున్నారు? నేను దేవసహాయం హాస్పిటల్లో నర్స్గా చేస్తున్నాను. మీరు? నేను పోలీస్ ఉద్యోగం లాంటిది కాకుండా మంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను. మీ హాస్పిటల్లో ఏదైనా డాక్టర్ ఉద్యోగం ఉంటే చెప్పండి, చక్కగా చేస్తా. కాఫీ బాగుందండి. ఇది టీ. టీ కూడా బాగుంది. సరిగ్గా వ్యాపారస్తుల్లా మాట్లాడుతున్నావే. నటించి గానీ క్యారెక్టర్ లో జీవించుకో. మనం ఎందుకు వచ్చామో తెలుసు కదా. ఇక్కడ నీకు ఎదురుగా ఉండే ఏటీఎం లో దొంగను పట్టుకోవడానికి మాత్రమే వచ్చాం మనం. డ్యూటీ టైంలోనే వస్తావా? ఏంటమ్మా, ఇది చాలా పెద్ద తప్పు కదమ్మా. సార్, సన్ గ్లాసెస్. సార్, సార్, హలో. ఆ రోజు ఏదో మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నా అన్నారు. ఏ, ఈ ఉద్యోగానికి ఏంటి తక్కువ? నాకు సంబంధించి ముష్టెత్తకూడదు, అబద్ధం చెప్పకూడదు, దొంగిలించకూడదు, అంతే. ముష్టి ఒక్కసారి ఓకే, అబద్ధం కూడా రెండు మూడు సార్లు చెప్పొచ్చు, దొంగతనం చేయకూడదు, అంతే. అది సరే, ఒకటమ్మితే ఎంత మిగులుతుంది? 5 రూపాయలు దొరుకుతాయండి. ఇవాళ ఈవినింగ్ లోగా 100 రూపాయలు టర్న్ అవుట్ చేసేస్తాను. సరే, నాతో రండి, నేను హెల్ప్ చేస్తాను. ఒక ప్రొఫెషనల్, నేనే ఇంత కష్టపడుతున్నా. సున్నితమైన వాళ్ళు, మీకెందుకండి ఈ శ్రమ? మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. మా అక్క కూతుర్ని ఇంటికి తీసుకొచ్చి దించారు, మీకోసం ఈ మాత్రం చేయలేనా? రండి, నా బైక్ లో వెళ్దాం. నేను మీతో ఈ బండి మీద కూర్చుని మనం ఇద్దరం కలిసి వెళ్ళి చోట్ల అమ్మబోతున్నాం. అరే తమ్ముడు, ఏంటి కళ్ళ చూడకుండా వచ్చిన అమ్మాకి కన్ను కొడుతున్నావా? రే, డ్యూటీ ముఖ్యరా, డ్యూటీ ముఖ్యం. ఇక్కడ డిస్టర్బెన్స్ బాగా ఎక్కువైపోయింది, మనం వెళ్ళి డ్యూటీ చేసుకుందామా? డిస్టర్బ్ చేస్తున్నారా? అంకుల్, కళ్ళకి చల్లదనాన్ని ఇస్తుంది సన్ గ్లాస్. ఎండ వేడి నుంచి కాపాడుతుంది. ముసలి వాళ్ళని కూడా యంగా చూపిస్తుంది సన్ గ్లాస్. అవును అంకుల్, అవును. ఈ కళ్ళజోడు కాసేపు వేసుకున్నారంటే మీరు ఎవరిని చూస్తున్నారో ఎవరికీ తెలియదు. మరి ఎక్కువసేపు పెట్టుకుంటే మీకే తెలియదు. సార్ ప్లీజ్ సార్, ఇది ఒక్కసారి చూడండి సార్, మంచి క్వాలిటీ. చూడండి సార్, ఒకే ఒకటి కొనండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. మొహం అంతా కొవ్వు పట్టిన అంకుల్, ఈ మొహానికి కళ్ళజోడు పెట్టుకుంటేనే అందంగా ఉంటుంది తెలుసా? అరే ఆంటీ, ఆంటీ ఒక్కటి తీసుకోండి ఆంటీ. అవునా ఆంటీ? యూ ఆంటీ, మీ ఆల్సో ఆంటీ. మీరు కొంచెం మాట్లాడుకుంటూ ఉంటారా? నా కోసం తీసుకోండి ఆంటీ. సరే వమ్మ. థ్యాంక్ యూ ఆంటీ. ఇంకా 2 ఉన్నాయిగా. ఉండండి, ఇంకో 2 దొరకపోతారా ఏంటి? దొరికారండు. ఎవరు? మేడం. ఇదిగో మా పచ్చిరా, మేడం అని పిలుస్తుంటే వెళ్ళిపోతారేంటి? ఇవ్వండి. చచ్చాను మమ్మీ. మేడం, ఈ 2 కళ్ళజోళ్ళే మిగిలాయి, ఈయన కోసం కొనండి మేడం. పాపం వీళ్ళ అమ్మగారు మెంటల్ పేషెంట్. అయితే మరి సిస్టర్ లేచిపోయింది. లవ్ మ్యారేజ్.
ఇవి అమ్మితేనే వాళ్ళ అమ్మని కాపాడుకోగలుగుతాడు. కొనుక్కోండి మేడం ప్లీజ్. సరే ఇది అమ్ముకుని వాళ్ళ అమ్మని కాపాడుకోండి. డబ్బు ఇవ్వమ్మ. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ అబ్బాయి చల్లగా ఉంటాడు. మా ఈ మధ్య పరిచయమైందమ్మా అంతే. ఏమే నువ్వు ఏదైనా బాగేవా? నేనేం బాగలేదే, మీరిద్దరు లవ్ లో ఉన్నారని చెప్పాను. ఎందుకే భయపడకు, కానీ అమ్మకి ఆ అమ్మాయి నీ లవ్వర్ అని డౌట్. అది ఇంకా నాకే డౌట్. ఎక్కడ పట్టావా అమ్మాయిని? ఫిషిష్ బుక్ లోనా? మా అది ఫేస్బుక్ అమ్మా. ఒప్పుకున్నావంటే నిజమే కదా. నీకెలా అర్థం ఎలా చెప్పాలో తెలియట్లేదే. ఇప్పుడే ప్రయత్నిస్తున్నా, ఏదైనా డెవలప్మెంట్ ఉంటే చెప్తా. సరేమా, నీ లవ్ కి హెల్ప్ చేయడానికి ఏదో ఒక గొట్టంగాడు తప్పకుండా దొరుకుతాడులే. సైబర్ శంకర్ అనే ఈ శంకర నారాయణ్ ఫేస్బుక్ లో వేల మందితో స్నేహం పెంచుకుని మోసాలు చేయడం, దారుణాలు చేయడంలో పెద్ద కిలాడి యువరానర్. మా క్లయింట్ తో అతను తాను ఒక కంప్యూటర్ ఇంజనీర్ అని చెప్పి కోట్ల రూపాయలకు అధిపతులను కూడా చెప్పి మోసం చేశాడు యువరానర్. చిన్న కరెక్షన్ యువరానర్, ఇతనే ఫేస్బుక్ లో ముందుగా ఫ్రెండ్స్ అని రిక్వెస్ట్ అడిగాడు. నేను అప్సెట్ మాత్రమే చేశాను. అప్సెట్ చేయడం నేరమా యువరానర్? అద్దు దాటి మాట్లాడకండి, అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెయ్యండి. మీరు అతని ఇంట్లో డబ్బు నగలు దొంగలించారా? ట్రూ, కానీ ఈ నేరం ఒంటరిగా చేయలేదు, ఈయనతో కలిసే చేశాను. ఈయన నాకు పార్ట్నర్, ఐ మీన్ కరెక్ట్? మీరేమంటున్నారు? మీకు అర్థమయ్యేలా చెప్తాను యువరానర్. ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయిన మొదటి వారంలోనే దిస్ ఇస్ మై ఫ్యామిలీ, దిస్ ఇస్ మై హౌస్ మొత్తం వివరాలు అడ్రస్ తో ఫోటో పెట్టేసి నాలో దాగి ఉన్న అత్యాసను ఇతనే తట్టి లేపాడు. ఆ తర్వాత ఒకరోజు నేను కుటుంబంతో గోవా వెళ్తున్నాను, 3 రోజుల్లో తిరిగి వస్తాను, ఐ మిస్సింగ్ మై హోమ్ అని పెట్టారు మేడం. నేను మిస్ చేయకూడదని వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో నెట్ ఆన్ చేశాను మేడం. కుటుంబంతో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు, నేను కూడా చక్కగా ఎంజాయ్ చేయండి అని కమెంట్ పెట్టాను. తర్వాత అతను కొనుక్కున్న బ్రాండీ తాగి నేను కూడా చక్కగా ఎంజాయ్ చేశాను మేడం. 3 రోజుల తర్వాత బ్యాక్ టు వైజాగ్ అని పెట్టారు, దాంతో నేను అన్ని ప్యాక్ చేసుకున్నాను. ఆన్ ది వే హోమ్ అని చెప్పారు, నేను బాతి చేసుకున్నది తుడిచి ఎస్కేప్ అయ్యాను. ఇప్పుడు చెప్పండి యువరానర్, నేను చేసింది తప్పైతే ఇతను కంపెనీ ఇచ్చింది కూడా తప్పే కదా? అవును. అదేంటి మీ మొహం మీద గాయం? ఏమైనా జారి పడ్డారా? అవును మేడం, అలాగే చెప్పమన్నారు. ఎవరు చెప్పమన్నారు? ఆ హెడ్ కానిస్టేబుల్. ఆయన కుటుంబంలో ఏం సమస్య గానీ నాకు లిప్రైట్ ఇచ్చేశారు. దొంగనాయాలు ఇరికిచ్చేశాడే. ఏంటి కొట్టారా? లేదు మేడం, నగలు రికవరీ చేసే ముందు. ఆయన కొట్టారా చెప్పండి. లేదు, నగలు రికవరీ. కారణాలు వద్దు చెప్పండి. బరే గొడ్డుని కొట్టినట్టు కొట్టేశారు. కొట్టేసి నన్ను ఆ మాట కూడా అన్నారు మేడం. నన్ను ఉద్యోగానికి తీసేస్తారా? అవకాశం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? టీవీలో క్యాంపెయిన్ చేసుకోండి. మీకు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను, ఇదే చివరిసారి. ఓకే మేడం. ముందు ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపించండి. ఓకే మేడం. సమరసింహ, ఇవ్వండి మీ సొంత ఖర్చుతో. ఓకే మేడం. చంకి హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్, అయ్యో ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు మై చైల్డ్. ఏంటి మరి, వీడు మనం లోపలికి ఎక్కిస్తే నువ్వు ఇక్కడ షేక్ హ్యాండ్ ఇస్తావు ఏంటి? హెడ్ అన్న, ఇతను మనల్ని ఇరికించలా, మిమ్మల్ని. తర్వాత ఇంకో విషయం, వీడిని ఒక పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేయించి మీ ఖర్చుతో మంచి ట్రీట్మెంట్ చేయించమన్నారు. బిజీ షెడ్యూల్ లో దివ్యని ఎలా కలవాలనుకున్నా, బట్ ఈ శంకర్ బుజ్జిగాడు నాకు మంచి ఫుడ్ చూపించాడు. ఎవడి కొంపలు తగలపడ్డా పర్లేదు, నీకు మాత్రం పగలే ఫస్ట్ నైట్ జరగాలంటావు అంతేగా. ఆఫ్ కోర్స్ యా. ఏంటి సార్ ఫిగర్ పటాయిస్తున్నారా? అంటే ఇది లవ్వా? అమ్మని ఎలా కనిపెట్టా? వాళ్ళన్ని బయట పెట్టి నవ్వుతున్నారు కదా, మీ లవ్ని ఆవిడతో చెప్పేశారా? లేదయ్యా, అందులో ఒక ప్రాబ్లం ఉంది. నేను పోలీస్ అని ఆ అమ్మాయికి తెలియదు. అయితే నేను చెప్పేస్తాను. నా లవ్నా? మీరు ఐజీ అని. ఓయ్ ఎందుకయ్యా అనవసరంగా చిచ్చు పెట్టకయ్యా, ప్లీజ్. ఇలాగే మీ స్టేషన్ లో ప్లీజ్ ప్లీజ్ అని అడిగా విన్నారా? తల మీద చెప్ప మీద మార్చి మార్చి కొట్టారుగా. మీరు పోలీస్ అని ఖచ్చితంగా చెప్పేస్తాను. అది ఇక్కడికి వచ్చి చెప్తావా? ఇక్కడికా? ఇదేగా మార్కు. లిటిల్ బ్యాక్. ఎస్ సార్. ఆ లిటిల్ ఓకేనా? ఓయ్ కొంచెం కూడా సీరియస్నెస్ లేకుండా అటెన్షన్. ఎస్ సార్. డ్యూటీ ఎప్పుడు అవుతుంది? త్వరగా రామా, వచ్చి నోరు తెరవా. మనం నోరు తెరవాలా? ఎందుకు? ఎస్. మీరేంటి ఇక్కడ ఉన్నారు? బాబాయ్కి గుండె నొప్పి. అయ్యో అయ్యో అని భయపడి ఆటోలో ఎక్కించి తీసుకొస్తుంటే ఆటోకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన షాక్ లో బాబాయ్కి గుండె పొట్టు తగ్గిందా? అప్పుడు అలాగే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ చిన్న గాయాలు అయ్యాయి. అందుకే ఈ హాస్పిటల్లో ఉంచి చూసి చూసి చూస్తూనే ఉందా. ఏంటండి మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన ఆయనేనండి, మా బాబాయ్. ఆయనే పన్ను పీకించుకొని వచ్చారు. దీనికి పన్ను పీకించుకోవడం ఎందుకండి? ఆయన ఎప్పటి నుంచో పన్ను నొప్పి పన్ను నొప్పి అంటున్నాడు అండి. ఇందాక యాక్సిడెంట్ అయినప్పుడు ఆ నొప్పి ఎక్కువైందని నాకు చెప్పాడు, అందువల్లే కష్టపడి కనిపెట్టి ఆ పన్ను పీకించుకున్నాం.
ఏమంటున్నారాయన? ఈయనేమన్నా కవ్యా ఏంటి? ఈ లోకానికి మంచి కవిత్వాలు వినిపించడానికి పన్ను పీకారు కదా, నొప్పిగా ఉంది అని చెప్తున్నాడు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. సరే, టేక్ కేర్. కేర్ కేర్. అయ్యో, అసలు మాట్లాడాలనుకుంది మాట్లాడలేదే. ఇదంతా నీ వల్లే రా. వెళ్ళిపోయిందా? ఇది పట్టుకో. అన్నా, నీ లవర్ కనిపించుంటుంది, నువ్వు నమ్ముతూ మాట్లాడుంటావు, కానీ లవ్ విషయం మాత్రం చెప్పండి. అందువల్ల తను నువ్వు లవ్ చేస్తుందా లేదా అని ఒక డౌట్, అంతేనా? హెడ్ గారు పెద్దతో కొత్త కేసు పట్టుకున్నట్టు చెప్తున్నారు. ఇదే నేను వారం నుంచి చెప్తున్నాను. ఏదన్నా ఐడియా ఉంటే చెప్పన్నా. ఐడియానా? అక్కడ ఆవిడతో కలిసి పనిచేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంది, పెద్ద సైజు అంజలి పాపలా ఉంది. అది పాప కాదు, పీప. ఈ పాప ఆ పీప దగ్గరికి వెళ్ళాక ఆ పాప నీ గురించి ఏదైనా అడుగుతుంది. అప్పుడు ఆ పీప నిన్ను చూస్తుంది, నేను చెప్పినట్టు జరిగితే అది లవ్వేనప్పా. తర్వాత తిరిగి చూసి నవ్వుతుంది. నేను చెప్పానే, బాగా చదువుకుని ఖాళీగా ఉన్నాడు, జాబ్ కావాలి అని. ఇతనే సార్. అబ్బాయి డీటెయిల్స్ తీసుకో, సూటబుల్ జాబ్ ఏదైనా చూసిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఎక్కడో చూశానే, ఈఎస్ఐ పోలీస్ స్టేషన్ లో ఆ రోజు. పోలీస్ స్టేషన్లో నేను ఎందుకుంటాను సార్? నాకు తెలిసిందల్లా రైల్వే స్టేషన్, సర్వీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, ప్లే స్టేషన్, ఎఫ్ఎం స్టేషన్ అండ్ హిల్ స్టేషన్ సార్. Let us discuss the problems faced by the youth of the nation. లంగర్ వేస్తివే, చిక్కుకుంటేనే చిక్కుకుంటేనే ఊపిరాడలే ఊపిరాడలే. లంగర్ వేసి నన్ను లాగే సాబులే, ఊపిరాడలా బేబీ. సిక్స్త్ సెన్స్ తో ఒకటే వేస్తున్నా, బదల పోనులే బేబీ. నిన్ను చూసినా నీకై వచ్చినా జాలి చూసులే బేబీ. విసిరి కొత్తకు వదిలి వెళ్ళకు, కన్ఫర్మ్ చేయనా బేబీ. I'm so cool. Honey, sweetie, but never wanna.
శంకర్ మా జ్యూస్ ప్లీజ్. నిన్న ఇది మా ఫ్రెండ్ కి దొరికింది, నీదే కదా. సారీ అండి, నేను పోలీసు నుండి మీ దగ్గర దాచినందుకు. ఆ రోజు ఇంట్లో అత్తయ్య అలా చెప్పారు కదా, అందుకే మీ అమ్మ నేనే వస్తా. ఇందులో బ్యూటీ ఏంటంటే, నేను అబద్ధం చెప్పినా మీ కోపం రాలేదంటే నా మీద మీకు ఒక ఇదిన్నట్టే కదా అర్థం. ఏది అది? ఒక చాలా థ్యాంక్స్ మా అక్క కూతుర్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చినందుకు. అయినా అబద్ధం చెప్పిన వాళ్ళ మీద కోపం తెచ్చుకోవాలి అంటే వాళ్ళ మీద మనకి హక్కు ఉండాలి. మీరు చేసిన సహాయానికి నేను మీకు హెల్ప్ చేశాను, దట్స్ ఆల్. సో నేను ఎందుకు అబద్ధం ఆడి మీ వెనక తిరిగానో మీకు తెలియదు? తెలీదు. అయితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నేను ఎందుకు మీ వెనక తిరిగానో. లేదు. ఓకే గో, జావో 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 జావో. చూడు దివ్య, లేనిదేదో ఉన్నట్టు చెప్పడమే తప్పు. తను చేస్తున్న పని చేయట్లేదని నీ వెనకాల తిరిగాడు. సో నాకు తప్పుడు మనిషిలా తెలియట్లా అన్నట్టు నాకు తెలియక అడుగుతాను. నీ మనసులో ఏమీ లేకుండానే అతనికి ఉద్యోగం ఇప్పించాలో అనుకున్నావా? నీ పన్ను చూసుకో. ఒక అబ్బాయి మీ వెనకాల తిరగడం మొదలు పెడితే ఇలాగేడిపిస్తారే. Hi Michael, how are you? Fine, everything's ready. But there is a little negotiation in the amount. Yeah, wait a minute, I will talk to him. Dora, nannu odre dora. Neeniku enta saayapaddanu. Telusu naaku ento help ayyavo. Nee patla nenu vishwasanga undali. Kani vishwasamlo panilo edi mukhyam ante pane mukhyam. నేనంత గట్టిగా చెప్పినా కూడా నువ్వు ఆ పార్టీ వాళ్ళతో మాట్లాడావు. అయినా మళ్ళీ మళ్ళీ చెప్పి చూశాను. సో ఇంకా చెప్పినా ప్రయోజనం లేదు. వాడికి ఒక విషయం అర్థమయ్యేలా చెప్పు. ఈ బిజినెస్ చేయడానికి ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ఇంత ఈజీగా చేసే అవకాశం ఉండదు. సో నేను చెప్పేది పాయింట్, నో నెగోషియేషన్స్. We need to act, sir. This is the last hope. He's accepted. Good. Savanni vaadi inti munde padandra appude veedito unna vaaliki buddhi ostundi. Poddun lechi chuse sariki savam ikkada padundi. Evaru champaru ento ardham kavatledu. Hey, andaru venakku velandi velandi. Okay, meeku veelledu mahide sir. Nu ikkada unde repatlo ga report ready chey. Okay sir. పొట్ట అంచు భాగంలో పొడవడం జరిగింది. సరిగా హెపాటిక్ రీజియన్ దగ్గర గాల్ బ్లాడర్ కూడా ఇంజూర్ అయింది. అలాగే రైట్ థంబ్ ఇంప్రెషన్ నెక్ మీద ఉంది, దాని వల్ల లారింగ్స్ ఇంజూర్ అయింది. అంటే పొడిచింది ఎడం చేతి వాటం వల్ల డాక్టర్? యా ఆఫ్ కోర్స్. ఈ కేసులో బలంగా ఎడం పక్క కత్తి తెగడం వల్ల ఖచ్చితంగా పొడిచిన వాడు లెఫ్ట్ హ్యాండెడ్ అయి ఉంటాడు. అర్థమయ్యింది కదా? అంత క్లియర్ కదా? ఓకే, నౌ ఇట్స్ యువర్ టర్న్. సార్ దొరికిపోయావు కదా సార్. కేసు ఏంటి సార్? ఆయన చెప్తారేమో విని చూద్దాం. చెప్పన్నా, నిన్న ఒక హత్య జరిగింది కదా, అక్యూజ్డ్ సరెండర్ చేయించండి తెలుసా? ఏదో మీరే వెళ్ళి కనిపెట్టి తీసుకొచ్చి సార్. వాడే వచ్చి సరెండర్ అయితే. సరే సార్. ఈ కేసులో బలంగా ఎడం పక్క కత్తి తెగడం వలన ఖచ్చితంగా పొడిచిన వాడు లెఫ్ట్ హ్యాండెడ్ అయి ఉంటాడు. సార్, ఈ కేసులో హంతకుడు లెఫ్ట్ హ్యాండర్ అంటానికి సాలిడ్ ఎవిడెన్స్ ఇందులో ఉంది సార్. బట్ ఇక్కడ సరెండర్ అయింది రైట్ హ్యాండర్ సార్. ఎక్కడో ఏదో తప్పు జరిగిందని. అవును, తప్పే జరుగుతోంది. హంతకుడు వాడు కాదని నాకు తెలుసు. అయితే ఎందుకు సార్ తెలిసినప్పుడు? మాట్లాడకు, నీ డ్యూటీ ఏంటో అది మాత్రం చూడు. నా డ్యూటీలో తల దూర్చద్దు, వెళ్ళు. అక్యూస్ తప్పించుకోకుండా చూసుకోవడమే సార్ నా డ్యూటీ. రేయ్ వెళ్ళరా, నాకు తెలుసు, పోరా. మహేష్, శుక్రవారం కోర్టులో ఎవిడెన్సెస్ ఇవ్వాలి, సరేనా? ఇస్తానన్నా. ఎవిడెన్సులు కనిపెట్టి కనిపెట్టి తప్పు జరిగితే నిలదీయాల్సిన మనమే తప్పు చేస్తున్నావన్నా, అసహ్యంగా ఉందన్నా. అవునయ్యా, అలాగే ఉంటుంది, అవమానంగా ఉంటుంది, చీప్గా కూడా ఉంటుంది, కానీ చెయ్యాలి. డ్యూటీలో జాయిన్ అయిన కొత్తల్లో నేను నీలాగే గంజి పెట్టిన చొక్కాలాగా రఫ్గా ఉన్నాను. అది ఎప్పుడో పోయింది. ఈరోజు ఈ కేసులో చచ్చినవాడు ఒక అక్యూస్డ్, హంతకుడు అక్యూస్డే.
ఈ రెండిటికి మధ్యలో న్యాయాన్ని నిలబెట్టి ఏం పీకుదామనయ్యా? కరెక్టే సార్, హత్య కేసులో న్యాయం నిలబడ్డ ఉపయోగం లేదు. అదే దొంగతనం కేసైతే వెనకేసుకోవచ్చుగా. కేరళలో రికార్డ్ చేసిన 500 సవర్ల నగలు గురించే కదా, డీసీఏ స్వయంగా వచ్చి 400 సవర్లు నాకు ఇవ్వండి అంటే ఇచ్చేశాం. మిగతా 100 సవర్లు నేను కొట్టేశానని నువ్వు అనుకుంటున్నావు. బాధితులందరినీ అనఫీషియల్గా పిలిచి నేను ముత్తయ్య కలిసి వాళ్ళకి అప్పగించేశాం. ఇప్పుడు ఆ 400 సవర్లు దొంగల చేతిలోనే పడ్డాయిగా. ఆ తప్పు సరిదిద్దడానికే సార్ పోలీసులు. ఇదిగో విను, అధికారం పూర్తిగా మన చేతుల్లో లేనప్పుడు కొన్ని మంచి విషయాలను కూడా ఇలా చెడ్డ మార్గంలో చేయాల్సి వస్తుంది. పోలీస్ పోలీస్ అని మనమే అనుకుంటున్నాం. ఒక పోలీసు ఒంటరిగా ఏదైనా చేయడం అసాధ్యం. పైన ఆ పైన ఉండే అధికారులు చెప్పింది మాత్రమే చేయగలం. ఇలా చూడు మహి, ఇదంతా ఓ చైన్, మనం ఓన్లీ లింక్. ఐడియాలు ఎన్నో ఉండొచ్చు కానీ ఇదే ప్రాక్టికల్. చేత కాకపోతే తప్పుకోండి సార్, నాలాంటి పోలీసును వదలండి. నీకు చెప్పినా అర్థం కావట్లేదు కదా. నేను చెప్పేది నీకు అర్థం అవ్వాలంటే టచ్ చేస్తే షాక్ తగిలేలాగా ఓ కేసు పట్టుకో. నీ ప్రాణం పోతుందో, ఉద్యోగం పోతుందో, ఎక్కడి నుంచి ప్రెషర్ వస్తుందో, ఎవడు ఎట్నుంచి దెబ్బేస్తాడో అప్పుడు తెలుసుకుంటా. నువ్వు నిజమైన పోలీసు వాడివి అయితే ముందు అలాంటి గొప్ప కేసును పట్టుకో, ఆ తర్వాత మాట్లాడదాం. ఏంటి ఏ, పాలు పొంగిపోతుంటే చూడకుండా ఏం చేస్తున్నావురా? ఏంట్రా ఇది, ఎప్పుడు చూసినా పుస్తకం చూస్తున్నావు? ఏ ఇవరా, ఏ నిన్ను ఎప్పుడు చూసినా పుస్తకమే. ఏ ఆగరా, ఆగు, నిన్ను ఈ రోజు అయిపోయావు, ఆగరా. ఏ ఆగు, ఎందుకన్నా చిన్నపిల్లని కొడుతున్నావు సార్? ఏంటి సార్, చూడండి సార్, ఎప్పుడు చూసినా పుస్తకమే, కొట్లో ఏ పని చేయట్లేదు, కొట్టానంటే గూబ గొయ్యమంటుంది. ఒరా, చిన్నపిల్లాడు బతకడానికి వచ్చాడు వాడిని పోయి. సార్, చిన్నపిల్లాడని వదిలేయగలమా సార్? ఏజెన్సీలో ప్రతి నెల డబ్బులు కట్టాలి సార్, అందుకే కరెక్ట్గా పని చేయించుకోవాలి సార్. వస్తాను సార్. ఏంటి మహి, నిన్న పెద్ద ఆఫీసర్ నిన్ను తిట్టాడని దిగులా? పెద్ద అధికారులు అంతా అంతేనబ్బా, నన్నైతే ఎన్ని తిట్లు తిడతారో తెలుసా? ఆయన ఒక్కడు తిట్టినా పర్లేదబ్బా, కానీ వచ్చేపోయేవాళ్ళు కాంటించి ఉమ్మేసిపోయారు తెలుసా? అది అంతా తుడుచుకొని మనం పని చేసుకుంటూ పోవాలబ్బా. కావాలంటే చూడన్నా, ఏదో ఒక రోజు పెద్ద కేసు పట్టుకుంటాను. నేను కూడా ఎన్నో ఏళ్ళుగా ఇదే అనుకుంటున్నా, కానీ నీ గురించి నాకు తెలిసే. కానీ నువ్వు ఈ రోజుకైనా పెద్ద కేసు పట్టుకుంటావు, అప్పుడు నువ్వు పెద్ద ఆఫీసర్ పిలిచి బాగా అప్పగొడతాడు అంతే కదా. ఇదిగో నీ లవ్కి నేను ఒక దారి కనిపెట్టానబ్బా, దాని పేరే పొసెసివ్నెస్. నీ లవ్ కోసం నేను 2 రోజులు కూర్చొని బుర్ర పగల కొట్టుకొని బుర్రనంతా కిలికి ఆలోచించినప్పుడు వచ్చిందే ఈ పొసెసివ్నెస్. ఈ పొసెసివ్నెస్ కి నా లవ్కి ఏంటి సంబంధం? ఒక అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావు అబ్బా, ఆ అమ్మాయి ముందే ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు తనతో అని నువ్వు పళ్ళు చూపిస్తే ఎదురుగా ఉన్న తనకి అని రేగిపోతుంది. అలా జరిగిందంటే తన మనసులో నువ్వు ఉన్నావు అని అర్థం. నాకు తెలిసిందే ఈ ఒక్క అమ్మాయి, తనతోనే మాట్లాడలేకపోతున్నా. ఇందులో ఇంకొక అమ్మాయి కోసం నేను ఎక్కడ పోయేది? నిన్న లాడర్ నుంచి రైడ్కి వచ్చారు కదా, 11 మందిని తీసుకొచ్చారు. 10 మందిని తీసుకొని కోర్టుకి వెళ్తారు, ఒక దాన్ని నీకు ఇస్తాను, దాన్ని తీసుకొని నువ్వు నీ లవర్ దగ్గరికి వెళ్ళబ్బా, ఐడియా బాగుందా? ఇలా చూడు బొమ్మ, అది అక్కడ ఉన్నారే ఒక సార్, ఆయనకి ఒక సమస్య. అప్పు, నీ వల్ల సమస్య వచ్చేలాగుందే. ఆయనకి ఒక సమస్య, నువ్వు ఆయనతో కలిసి వెళ్ళు అంతే. అరే పూర్తిగా చెప్పనివ్వు, చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? నువ్వు ఆయనతో వెళ్ళి ఆయన సమస్యను తీర్చేసి నువ్వు అటు నుంచి అటే కోర్టుకి వెళ్ళిపోండి సార్. చూడవే అనారెండు టీ. ఈ మధ్య అమ్మాయిల అబ్బాయిల నిజమైన ప్రేమను అర్థం చేసుకోవట్లేదు, బట్ నా అదృష్టం నన్ను చూడగానే నా మనసుని అర్థం చేసుకున్నావు. అయ్యో పోండి సార్, వచ్చినప్పటి నుంచి మనసు గుండె అని అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మనకి తెలిసిందల్లా ఒకటే ఒకటి, డబ్బు తీసుకున్న చోట్లో న్యాయంగా ఉండాలి. డబ్బు గురించి అన్నావు, బిల్లే వచ్చేసింది. ఏంటి ఇది? ఇంకేంటి, పట్టించుకోకుండా వద్దు. నెక్స్ట్ మన ఇద్దరం పార్క్ కి వెళ్దామా? పార్క్ అంతా వద్దు సార్, అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మీరు ఒప్పుకుంటే హోటల్ కి వెళ్దామా? ఏయ్ నువ్వు వెళ్ళి చెప్పవే. నేనా? అవును నేను వెళ్ళి.
పాసెసివ్నెస్ వర్కౌట్ అవుతోంది. స్టాప్ ద నాన్సెన్స్. నా లవ్ తో మీకేంటి మాటలు? మేడం వణికి పోతే ఏదైనా చెప్పమన్నారా? అవును, ఈ పని వదిలే వదిలే అని ఎన్నిసార్లు చెప్పాలి? అది కాదే, హాస్పిటల్ దివ్యా సిస్టర్ నిన్ను తిడుతున్నారు, దివ్యా సిస్టర్ నిన్ను తిడుతున్నారు, దివ్యా సిస్టర్ నిన్ను తిడుతున్నారు. చేయాల్సిందంతా చేసి ఎలా చూస్తున్నాడో చూడు, జాతరలో కనిపించకుండా పోయిన బిడ్డలాగా. మహీ, ఎప్పుడు సరే అబ్బాయిలు అమ్మాయిల వెంట పడకూడదు, అమ్మాయిలే అబ్బాయిల వెంట పడేలా చేయాలి. అయితే తన బ్యాగ్ లాక్కునే పరిగెత్తాలి. చూడు మహీ, ఐడియా పాతదే కావచ్చు, కానీ అమ్మగా నేను చెప్పేది నువ్వు వినుకో. నేను చెప్పినట్టే చెయ్యి, ఆ పిల్లే నిన్ను వెంటాడుతూ వస్తుంది. ఇక్కడ కాదమ్మా, క్రైమ్ లో అడుగు. లోపల సార్. అవును, ఇన్స్పెక్టర్ గారు రాకముందు అది పూర్తి చేయాలి మీరు. ముఖ్యమైన కేసులన్నీ మహి గారు చూస్తారు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి. వెళ్ళమ్మా. బండి నెంబర్ చెప్పండి. ఏపీ 10AK1822. ఆయన మీకెలా తెలుసు? మీ అమ్మగారు చెప్పుంటారు. వాళ్ళ తాత చెప్పుంటారా? ఓ వయసులో ఉన్న పిల్ల పోలీస్ స్టేషన్కి వచ్చిందంటే మనసు చేజారు ఉండాలి, లేదా బండి పోయి ఉండాలి. మిమ్మల్ని చూస్తుంటే మనసు జారినట్టు అనిపించట్లా. అన్ని ఆనవాళ్ళు చెప్పండి. బండి వండి ఎల్లో కలర్ వెస్పా, సైడ్ మిర్రర్ పగిలిపోయి ఉంటుందిగా. ఏం చేయమంటారండి? అమ్మాయిని ఫాలో అవ్వకుండా బుక్కులు ఫాలో అయ్యి ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే అమెరికన్ ప్రెసిడెంటే అయ్యేవాళ్ళు. అది వదిలేయండి. మీ బండి వెనక ఇండికేటర్ ఉంటుంది. అదేగా మిగతా బళ్ళలా కాకుండా మీ బండికి ఏదైనా స్పెషల్ ఆనవాళ్ళు ఉంటే అది మీరు నాకు చెప్పారంటే ఇన్వెస్టిగేషన్ కొంచెం ఈజీగా ఉంటుంది. నా బండికి బ్యాక్ సైడ్ లవ్ ఇస్ గాడ్ అని రాయించాను. బైక్ మీద మాత్రమే రాయిస్తారా? నేననే లవ్ జాలి కరుణ దయ. అక్కడ ఎలాగో నాకు తెలియదండి, ఇక్కడ లవ్ అంటే లవ్ మాత్రమే. నా బండి ఎప్పుడు దొరకచ్చు? ఎప్పుడు రావచ్చు? ఈ సిటీలో లవర్స్ అందరూ మీట్ అవుతారే, అదే ఒక పార్క్, ఇందిరా పార్క్. మీకెలా తెలుసు? అది ఉన్నది మా ఇంటి పక్కనే. అయితే రేపు 5 ఆ పార్క్కి వచ్చేయండి, మన ఇద్దరు మీట్ అవుదాం. బండి కావాలా వద్దా? ఎక్కడ నా బండి? ఏంటే ఏం బండి? నా బండి. హలో, టైం 5:30 అవుతోంది, ఒక్కొక్కరు బండి పోగొట్టుకుని 5-6 నెలలు అవుతోంది, సగం మందికి బళ్ళు దొరకట్లేదు కూడా. మీరేమో ఒక అరగంట కూడా వెయిట్ చేయలేకపోతున్నారు. ఏం కష్టమరో, బట్ వెయిట్ చేయడానికి చిరాగ్గా ఉంది కదా. అయితే ఒక పని చేద్దామా, అటు వెళ్ళి జారుడు బండి ఆడుకుందామా? ఫోన్ చేస్తున్నాం, బండి తెప్పిస్తున్నాం. హలో సార్, వచ్చే దారిలో పోలీసులు పట్టుకున్నారు సార్, ఎంత చెప్పినా వదలట్లేదు సార్. ఓయ్, నేను ఎవరో చెప్పొచ్చు కదయ్యా. ఎవడైనా సరే డైరెక్ట్ గా రమ్మంటున్నారు సార్. టెన్ మినిట్స్ మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను. బీ కేర్ఫుల్. సరేనయ్యా, ఏదో లవ్ మ్యాటర్ అంటున్నావు, వెళ్లే ముందు ఆర్ఐ కనిపించెళ్ళు. పోలీసుని పోలీసు అడిగితే ఎలా సార్? పోలీసుకు పోలీసు ఇవ్వకపోతే ఎట్టాగబ్బా. నా బండి ఇక్కడే ఉండనే ఉండి వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాను. ఏంటి వెళ్ళిపోతుంది? ఎంత కష్టపడినా వర్కౌట్ అవ్వదు అంతే. మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. అదేం వద్దండి, ఆల్రెడీ మీ ఇంట్లో వాళ్ళకి పోలీస్ అంటే అస్సలు పడదు. నేను మీతో వచ్చానంటే అనవసరంగా గందరగోళం అవుతుంది, నేను ఆటో పట్టుకుని వెళ్ళిపోతానండి. మా ఇంట్లో ఉన్న వాళ్ళకి కదా పడదు అన్నాను, నేను ఎప్పుడైనా నచ్చరు అన్నానా? అలాగే లేనిదేదో ఉంది అంటే అది పెద్ద తప్పు. మీరు చేసే ఉద్యోగాన్ని దాచారు అంతే కదా. సకుడే చెంత చెరనే, కలల లోకం చూపించనే ఆశే
పాశమాయనే మనసులో నా ప్రేమ పుట్టెనే పరువమే ప్రణయమై అతనికై వెతుకుతూ వెళ్ళనే తపనతో తిరుగుతూ ప్రేమనే పొందుతూ కరిగనే గాలి తనలాగ మారి నా దేగం చేరి ఎదనే తాకే కరిగిపోయాని తనలోనే కలిసా మరిచిపోయాని నా చిన్ని మనసా తెలిపెను బదులే తెలియకనే నీ ముందున్నా సిక్కు ఆగు అంటున్నా ఎదలు అడుగుతున్నవి నిన్నే దాచేసి దోచుకుపోనా మీరు ఇక్కడ ఉండండి
ప్రాణం కాపాడగలిగాం, బట్ హిస్ బ్రెయిన్ ఈజ్ డెడ్. కోమా అనుకోవచ్చు. పిల్లాడి పేరెంట్స్ని వెంటనే రమ్మనండి. సరే సార్. ఈ పిల్లాడు 6 ప్రాణాలు కాపాడగలడు. వాళ్ళు ఒప్పుకుంటే ఈ పిల్లాడి అవయవాలు దానం చేయొచ్చు. పిలిపించాక చెప్పండి, నేను మాట్లాడతాను. ఓకే సార్. వాడు బతికే అవకాశమే లేదా? 99% లేదు. హాస్పిటల్లోనే ఉంచాలి. కొన్ని నెలలు పట్టచ్చు, ఏళ్ళు కూడా పట్టచ్చు, బట్ చాలా ఖర్చు అవుతుంది. పిల్లాడి ఆర్గన్స్ అన్ని డొనేట్ చేశారు. వాడు చావలేదు, 6 ప్రాణాల్లో ప్రాణంగా బతుకుంటాడు. వాడికి తండ్రి లేడు, అమ్మ మాత్రమే. ఆవిడే అన్ని ఫార్మాలిటీ ఫార్మ్స్లో సైన్ చేశారు. కలకత్తా నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మరీ తీసుకొచ్చారు. వాడి కోరిక వాడి అమ్మగారు నెరవేర్చారు. అన్నయ్య, బ్యాలెన్స్ తక్కువగా ఉంది, కొంచెం టాప్అప్ చేయిస్తావా? రాజ్ కుమార్, వాణిజ్యకి పోనిస్తులో మారగేచారని. ఆర్టిఫిషియల్గా ఒకరికి బ్రెయిన్ డెడ్ అయ్యేలా చేయొచ్చా డాక్టర్? కార్బన్ మోనాక్సైడ్. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఈ ఛాన్సే లేదు. మా హాస్పిటల్లో అలాంటి తప్పు జరిగే అవకాశమే లేదు. ఆ అబ్బాయికి అమ్మ లేదు. ఆవిడ చనిపోయారు. ఆవిడ పేరు దుర్గాదేవి. ఇక్కడ సైన్ పెట్టింది చిత్రలేఖ. ఈ ఒక్క విషయంతోనే తెలిసిపోతుంది ఇక్కడ ఏదో తప్పు జరుగుతోందని. అయినా హాస్పిటల్లో పేషెంట్కి ఎవరైనా కార్బన్ మోనాక్సైడ్ ఇస్తారా? తన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లే వరకు పక్క నేనే ఉన్నా. ఆపరేషన్ థియేటర్లో జరుగుంటే అక్కడ కార్బన్ మోనాక్సైడ్కి ఛాన్సే లేదు. చాలా మంది సీనియర్ డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు ఎవరు కార్బన్ మోనాక్సైడ్ని ఓపెన్ చేయడం కుదరదు. ఓపెన్గా ఇవ్వలేరు, బట్ ఎవరికి తెలియకుండా ఇచ్చుంటే? అదే కష్టం అంటున్నాను కదా, ఎలా ఇస్తారు? ఆక్సిజన్ సప్లై ఆపరేషన్ థియేటర్లో జరుగుతుంది. స్టడీ పర్పస్ కోసం కార్బన్ మోనాక్సైడ్ మనం కొంటామా? కార్బన్ మోనాక్సైడ్ కెమికల్ ఇండస్ట్రీలోనే యూజ్ చేస్తారు. పీలిస్తే మనిషే పోతాడు. దాన్ని ఎవరైనా హాస్పిటల్లో యూజ్ చేస్తారా? ఊరికే తెలుసుకుందామని. థ్యాంక్స్. Thank you.
అది కరెక్టే. కాదు, నువ్వు చెప్పింది కరెక్ట్. మా హాస్పిటల్లో కార్బన్ మోనాక్సైడ్ కొనరు, కానీ సిస్టంలో ఇంకో ఇన్ఫర్మేషన్ దొరికింది. ఏంటి? ఈ ఒక్క సంవత్సరమే ఇంతవరకు 20 మంది బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ అడ్మిట్ అయ్యారు. అందులో 11 మంది ఆర్గన్స్ గవర్నమెంట్ ద్వారా డొనేట్ చేయబడ్డాయి. మిగిలిన 9 మంది గురించి గవర్నమెంట్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ ఆర్గన్స్ అన్ని దొంగిలించబడ్డాయి. ఇవన్నీ చేసింది మా హాస్పిటల్ డీన్ డాక్టర్ దేవ సహాయం. ఈ 9 మందిలో ఒకటి మాత్రం కామన్. వీళ్ళందరూ నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి పనిచేయడానికి వచ్చిన మామూలు వర్కర్స్. వీళ్ళందరికీ లోకల్ ఇన్ఛార్జ్ ఎస్పీ మ్యాన్ పవర్ ఏజెన్సీ ఓనర్ శివరామ్ గారు. ఎవరు? నా ఉద్యోగం విషయంగా ఒకరిని పరిచయం చేశావు? ఆయనే. నువ్వు చెప్పిన అన్నిటికీ ప్రూఫ్ ఉందా? ఉంది.
సరైన సాక్ష్యాధారాలతో ఒక పెద్ద కేసు పట్టుకున్నాను సార్. ఇందులో బాధితులు అక్యూస్డ్లు కాదు, అమాయక పేదలు. ఇప్పుడు చెప్పండి సార్, మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం పీకపోతుంది? ఎస్ సార్, సర్టన్లీ సార్. రక్తం వచ్చేలా ఎవరికి దెబ్బలు తగలలేదు సార్. థ్యాంక్ యూ సార్. పెద్ద మ్యాటర్లా ఉంది, ఖచ్చితంగా పైనుంచి ప్రెషర్ వస్తుంది. వీళ్ళందరినీ ఇప్పుడే మ్యాజిస్ట్రేట్ ఇంట్లో ప్రొడ్యూస్ చేసి కస్టడీకి తీసుకురా. కేసు ఎవరిచ్చినట్టు ఫైల్ సంగతి నా బాధ్యత, ఎఫ్ఐఆర్లో నేనే సైన్ పెడతా. అనవసరంగా ఎవరికి ఏ రిస్క్ వద్దు, ఓకే? మిస్టర్ శివరామన్, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. నన్ను ఎందుకు అరెస్ట్ చేయడానికి వచ్చారో తెలుసుకోవచ్చా? మీ ప్రశ్నలన్నిటికీ స్టేషన్ లో బదులిస్తాం. మర్యాద గారు, ప్లీజ్ సార్. ఊళ్ళో లేడు సార్, ఏదో కాన్ఫరెన్స్ ఉండి లండన్ వెళ్ళాడు సార్. ఫ్లైట్ టికెట్ చూపించారు, ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ కూడా చెక్ చేశారు సార్. రిటర్న్ చేసే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే ఫ్లైట్ బయలుదేరి 3 గంటల. సరే, వాళ్ళ ఇంటి దగ్గర ఓ మనిషిని పెట్టు. ఓకే సార్. సార్, హిజ్ ఏవిఏపీ, అందుకే నైట్ లో అరెస్ట్ చేశారు. 9 మర్డర్స్, ఈ 9 హత్యల గురించి పేపర్లో వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తుంటే మీ శివరామన్ గారిని ప్రజలు చెప్పు తీసుకొట్టేవారు. సార్ ప్లీజ్, ఆయన ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా ఉండడానికి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నా చెప్పండి. సారీ సార్, అవుట్ ఆఫ్ వే అయినా సారీ సార్. ఈ కేసు ఎవరు పెట్టారో మీరు చెప్పగలరా? నేనే ఎఫ్ఐఆర్ రాయించి సైన్ పెట్టాను. మీరు ఆయనతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి సార్, త్వరగా మాట్లాడండి. మేజిస్ట్రేట్ ఎదురు చూస్తూ ఉంటారు, త్వరగా వెళ్ళవయ్యా. కళ్ళ ముందు జరిగే తప్పును ఎదిరించి అడగడానికి తన ప్రాణాలని పణంగా పెట్టి పోరాడేవాడే నిజమైన పోలీస్. నేను నీ వయసులో నీలాగే ఉండేవాడిని. మినిస్టర్ కొడుకు తప్పు చేస్తే గట్టిగా అడిగానని నన్ను లోపల పడేశాను. పాల బొగ్గులు కూడా ఆరని 10 సంవత్సరాల నా కూతుర్ని గొంతు నులివి చంపేసి నా కాళ్ళ దగ్గర పడేశారు. ఇంకా ఏ పోలీసు వాడికి ఇలాంటివి జరగకూడదనుకుని మీ అందరినీ పెద్ద కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా అడ్డుకున్నాను. దానికోసం నేను నిన్ను అవమానించాను, తిట్టాను. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. ఏంటి మహి, ఇప్పుడు మనం టచ్ చేసిన విషయం కూడా ఇంతటితో ఆగిపోదు. దీనివల్ల మీకు ఏ సమస్య వచ్చినా నేనున్నాను. ఏంటి రాజమణి, ఏంటో బండి దిగి చూడు. ఫోన్ ఎత్తవయ్యా, ఆమాయే కదా. అరే, కోపం వచ్చి వదిలేసి వెళ్ళిపోతుంది, ఫోన్ ఎత్తు. చేయకపోతే మీ పరిస్థితి కూడా ఇదే కదా బాబు. పెద్దలకి మనశాంతి అంటే పిల్లలు సంతోషంగా కాపురం చేయడం చూడటమే. ఈవిడ ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతోందని తప్పగా అనుకోకు. ఈ నిజం చెప్పడానికి ఇదే సరైన చోటు. మా బిడ్డ మీతో సంతోషంగా కాపురం చేయడం మేము చూడాలి. దానికి మీరు ఒక పని చేయాలి, వదిలేయండి ఈ ఉద్యోగం, వేరేవైనా ఉద్యోగం చూసుకుని రండి. నా బిడ్డతో పెళ్లి చేస్తా, ఆలోచించి చెప్పు బాబు. అమ్మా ఒక్క నిమిషం, ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. మీ అమ్మాయి సంతోషంగా బతకడానికి వేరే ఉద్యోగం చేసేవాడిని ఎవరినైనా చూసి పెళ్లి చేయండి. అమ్మ ఉద్యోగమే కదా.
అబ్బాయిలకి ఏది ఇష్టమో అదే చేయనివ్వండి. మీకు కావాల్సినట్టు వాళ్ళని మార్చాలనుకుంటే వాళ్ళు మిమ్మల్ని మార్చేసి పోతా ఉంటారు. వస్తారమ్మా. పదేళ్ల క్రితం గొడవ పడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. అదే చూడ్డా. ఆ తర్వాత ఇప్పుడే సవంగా చూశాను. ఆయన మీద పగ ఉన్నా కూడా నా కన్న తండ్రి కదా. అన్నా, నువ్వు ఆడటం మేము ఎప్పుడు చూడలేదన్నా. అన్నా, దీనికి కారణమైన వాడిని వెతికి పట్టుకొని నా చేత్తో నేనే చంపుతానన్నా. అదేంటో మీరు చూడండి సార్. ఆ సరే. అరిలోవా స్టేషన్ ఇన్స్పెక్టర్కే అడిషనల్ ఛార్జెస్ ఇచ్చారు. ఆయన ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యే వరకు నేనే ఇన్ఛార్జ్. నేను కానిస్టేబుల్గా చేరిన తర్వాత 54 ఏళ్ల వరకు ఐజీ స్వామిగారికే డ్రైవర్గా ఉన్నాను. ఆయన రిటైర్ అయ్యే సమయంలో ఇంకెంతకాలం ఇలా బండి తోలుతావురా, వెళ్ళి స్టేషన్ డ్యూటీ చేసుకొని నన్ను ఇక్కడ పెట్టారు. నేను మిగిలిన 4 సంవత్సరాలని జీతం తీసుకుని నెట్టేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ జరుగుతున్న అక్రమాలని చూస్తున్నప్పుడు ఈ 4 సంవత్సరాలు నిజమైన పోలీస్ అధికారిగా ఉండాలని ఆశపడుతున్నాను. మానసికంగా శారీరకంగా నేనేం పెద్ద వీరుణ్ణి కాను. ఇందులో నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఈ కేసుకు సంబంధించిన డాక్టర్ని కనిపెట్టి శిక్ష పడేలా చేసేదాకా ఏమడిగినా నేను చేయడానికి సిద్ధం. డాక్టర్ దేవ సహాయం లండన్ వెళ్ళలేదు, ముంబై ట్రాన్సిట్లో దిగి వైజాగ్ వచ్చేశారు. ఇది నా ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసింది. ఆయనకి భీమ్లీలో ఒక గెస్ట్ హౌస్ ఉంది, మేబీ ఆయన అక్కడ ఉండొచ్చు. సారీ, నిన్న అమ్మనితో అలా. మీరు ఇక్కడికి వస్తారని ఊహించాను. ఒక ప్రాణాన్ని కాపాడమే డాక్టర్ బాధ్యత, కానీ కనికరం లేకుండా ప్రాణాలు తీయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? ఆర్గన్ ట్రేడ్ లోకల్లో శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్న బిజినెస్. డబ్బు కోసం మనిషి అవయవాల్ని అమ్మటం, కొనటం ఈ పాపం నేను చేయటానికి కారణం. శివరామన్ గారి అబ్బాయి దొరా. పేరు మీద బయటికి తీసుకురమ్మని దొరగారు నన్ను పంపారు. ఆయన లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడాలట. ఈ నోటితో నన్ను నాన్న పిలవద్రా. ఇన్నేళ్లుగా నేను జీవించిన జీవితం, గౌరవం, మర్యాద నాశనం చేసి ఎంత పెద్ద పాపాన్ని కొడిగట్టావురా. సంపత్ చెప్పాడా? ఊరికే ఫీల్ అవ్వకు, ఒకటి రెండు అలా తప్పవుతాయి. బిజినెస్ అంటే అలాగే ఉంటుంది. ఇంకొకటి ప్రాణం నీకు బిజినెసా? ఏ తండ్రి నోటి నుంచి రాకూడని ఒక మాట చెప్తున్నాను, నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. నీ గురించి అన్ని విషయాలు మ్యాజిస్ట్రేట్కి చెప్పి నీకు ఉరి శిక్ష పడేలా చేస్తా చూడు. నా ఎదురుకుండా నిలబడి ఈ మాట అనుంటే అవునయ్యా, నీకు తెలియకుండా నా మనిషితో చేశాను. తండ్రి ఆస్తి కొడుకు సొంతమే కదా, అలా అనుకుని పో. చూడు, నేను చెప్పింది చెప్పినట్టు వింటే ఇంకొన్నేళ్ళు బతుకుతావు. నువ్వు వేసిన భిక్షతో బతకాల్సిన అవసరం నాకు లేదురా. నువ్వు చేసిన పాపానికి నువ్వు చచ్చాకే నేను చేస్తాను. అందుకే వదిలాను ఒక దీపావళి రాకెట్. మెడికల్ టూరిజం, విదేశాల నుంచి శస్త్రచికిత్స కోసం ఫారినర్లు ఇండియాకి రావటం, అందులో ఎవరికి తెలియని చీకటి కోణమే ఈ అవయవాల అమ్మకం. అవయవాలు మార్చడానికి మిగతా దేశాల కంటే ఇక్కడే అవకాశాలు ఎక్కువ, ఖర్చు కూడా తక్కువ. అలా అవయవాల మార్పుల కోసం ఇక్కడికి వచ్చే ఫారినర్స్ని అక్కడున్న ఏజెంట్స్ ద్వారా పట్టుకుని వాళ్ళ అవసరాలు తీర్చే పెద్ద బ్రోకరే దొరా. అందరికీ తెలిసి అవయవ మార్పిల్లో పనికొచ్చేవి కిడ్నీలే, కానీ ఇప్పుడు శస్త్రచికిత్స ఎంతో ఎత్తుకెదిగింది. రెడ్ మార్కెట్, మానవ అవయవాల సంత.
నా శరీర బరువు సరిగ్గా 90 కిలోలకి తక్కువగా ఉండి, నరాల్లో హార్మోన్ క్రియేషన్ సమర్థవంతంగా ఉండి, గుండె మెదడు పర్ఫెక్ట్గా ఫంక్షన్ అవుతూ, గుండె నిమిషానికి 87 సార్లు సరిగ్గా కొట్టుకుంటే అప్పుడు నా శరీరం విలువ భారత కరెన్సీలో 2 కోట్లు. పని కోసం వేరే రాష్ట్రాల నుంచి వచ్చే పిల్లల్లో పేరెంట్స్ లేని వాళ్ళని సెలెక్ట్ చేసి అంబ్యులెన్స్లో కార్బన్ మోనాక్సైడ్ ఇచ్చి బ్రెయిన్ డెడ్ పేషెంట్గానే వాళ్ళని హాస్పిటల్కి పంపుతాడు. కార్బన్ మోనాక్సైడ్ ఇతర అవయవాల్ని ప్రభావితం చేయకుండా ఎంత మోతాదులో ఇవ్వాలి, ఆ తర్వాత ఆక్సిజన్ ఏ మోతాదులో ఇవ్వాలి అనే విషయాలు తెలిసిన వ్యక్తుల్ని ఈ పనికి ఉపయోగిస్తున్నాడు. నా ఒక్కగానొక్క కొడుకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా అలాగే జరిగింది. ఎస్, వాడి కోసమే మొట్టమొదటిసారిగా ఈ పనికి ఒప్పుకున్నాను. వైద్యం చేసినా ఏం ప్రయోజనం ఉండదు. గుండె మార్పిడి చేస్తేనే వాడు బతుకుతాడు అనే కారణాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని నాతో బేరం మాట్లాడాడు దోరా. బట్ ఆపరేషన్ జరిగిన 6 నెలలకే వాడు చనిపోయాడు. తర్వాత ఈ బిజినెస్ ఆపేద్దామని దొరతో అన్నాను. డాక్టర్, ఒకటి నువ్వు చావాలి లేదా నేను చావాలి. అంతవరకు మన మధ్య ఉన్న ఈ డీల్ని క్యాన్సిల్ చేయడం కుదరదు. బెదిరిస్తున్నావా? పోలీసులకి చెప్తావా? నేను పోలీసుల దగ్గరికి వెళ్ళను, కానీ మీడియాని పిలుస్తాను. ఆధారాలు ఏ ఉన్నాయని అడుగుతావు, అంతే కదా? మనం డీల్ మాట్లాడింది, మీరు సవాన్ని ఇవ్వడం పక్కాగా రికార్డ్ అయి ఉన్నాయి. జీసస్ దొరా, ఇది పెద్ద తప్పు. నేను తీసుకొచ్చే పిల్లలందరూ ప్రశ్నలు అడిగే మనుషులు లేని కూలి పిల్లలు. వాళ్ళు ప్రాణాలతో ఉంటే వాళ్ళ కుటుంబానికి మాత్రమే లాభం. చేస్తే ఎంతమంది లాభపడతారు? చికెన్ కోసమే కోడిని పెంచడం కదా, అలా అనుకుంటే మనసుకి డైజెస్ట్ అవుతుంది. ఇక్కడికి మీరు రావడానికి 1 నిమిషం ముందు ఇంజెక్షన్ చేస్తాను. కౌంటింగ్ మై లాస్ట్ మినిట్స్. నువ్వు అనుకుంటున్నట్టు దొర సాధారణమైన వాడు కాదు. కన్న తండ్రిని చంపిన వాడికి నన్ను చంపటమో మిమ్మల్ని చంపటమో ఒక పెద్ద విషయమే కాదు. హాస్పిటల్ రికార్డ్స్లో కూడా నేను శివరామన్ గారు చేసినట్టు మాత్రమే ఉంటాయి. అదే దొర క్లవర్ ఐడియా. ఏ డాక్టర్ వచ్చినా ఇక నన్ను కాపాడలేరు. నేను చేసుకున్నది 0.2 ml ఫిష్ డైమిథైల్ మార్క్యూరీ. నేను చూసుకుంటాను అని చెప్పాను, కానీ భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వేం దిగులు పడకు, అనుకున్నట్టే జరుగుతుంది. డోంట్ వరీ. నేను మొదలు పెడతాను, మీరు అందరూ అలాగే జాయిన్ అవ్వండి. సరే సార్. సార్, ప్రెస్ మీట్ తర్వాత మిమ్మల్ని కలుస్తానన్నారు. ఓకే. కమిషనర్తో కరెక్ట్గా అన్నీ చెప్పాలి సార్. కమిషనర్. ఈ కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఒక స్పెషల్ టీమ్ ఫుల్ స్వింగ్ తో ఈ కేసుని విచారిస్తుంది. ఇన్స్పెక్టర్ సత్యమూర్తి 6 నెలల క్రితం ఇద్దరు టెర్రరిస్టులని అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరు నిషేధించిన ఉగ్రవాదానికి సంబంధించిన వారు. అదే టైంలో ఆ టెర్రరిస్టులకి శివరామ్ గారు టిప్ ఇచ్చి ఉంటారని సందేహించి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బాంబ్ బ్లాస్ట్ కి అసలు కారణం అదే అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నా. సిటీ పోలీసులకి హైయెస్ట్ అథారిటీ కమిషనర్. ఆయన దాటి మనమేం చేయగలం? ఒకవేళ చేసినా కూడా వాళ్ళ నాన్నకు పెట్టాడే పెండం అలాంటిది మనకు కూడా పెడతాడు, గుర్తుంచుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆధారాలు ఏవి నేరస్తులు దొరయని నిరూపించలేవు. ఆధారం ఉంటే మాత్రం ఏం చేస్తావు? కమిషనర్ వాడి పక్కనే ఉన్నాడు కదా. కమిషనర్ వాడి పక్క ఉంటే ఏంటి? మీడియా ఉంది, కోర్టులో ఉన్నాయి, నిజాయితీ గల జడ్జులు ఉన్నారు. దొరకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం ఉంటే చాలు, వాడిని అరెస్ట్ చేయొచ్చన్నా. మహి, నువ్వేం చేస్తావో చెయ్యి, ఎవరినైనా అరెస్ట్ చేసుకో, చార్జ్ షీట్లో నేను సంతకం పెడతాను. ఎఫ్ఐఆర్ చార్జ్ షీట్లు వర్కౌట్ అవ్వచ్చు సార్. అధికారం పూర్తిగా మన చేతుల్లో లేనప్పుడు కొన్ని మంచి విషయాలు కూడా చెడ్డదారిలోనే చేయాల్సి వస్తుంది. ఓ, ఇల్లీగల్గా చేస్తానంటావు. ఇప్పుడు మనం అన్నదమ్ములా మెలుగుతున్నాం, ఒక్కోసారి వయసు కూడా చూసుకుంటా రావయ్యా పోవాయి అనుకుంటాం కదా, దానికి కూడా నేను బాధపడినా. అందుకని ఈ విషయంలోకి నన్ను లోపలికి లాగొద్దు. నేను మామూలు మనిషినే కదా, నాకు కుటుంబం పిల్లలు ఉన్నారు కదా, నేను దీనికోసం ఎలాంటి సహాయం చేయలేను, చెయ్యలేను అంతే.
సార్ సార్ దొర ఆడిటర్ వాడి యొక్క డ్రైవర్ వాళ్ళ ఇంట్లో పని మనిషి వాడి రౌడీలు అన్ని ఫోటోలు ఇందులో ఉన్నాయి సార్. సార్ దొర ఫోన్ ని ఎవరు హ్యాక్ చేయలేరు. వాడు శాటిలైట్ ఫోన్ యూజ్ చేస్తాడు సార్. వాడి ల్యాప్టాప్ ని వాడు తప్ప ఎవరు ఓపెన్ చేయలేరు. ఎందుకంటే సెక్యూరిటీ అలర్ట్ యాక్టివేట్ లో ఉంటుంది. అలాగే వాడి ఇంట్లోకి వెళ్ళటం కూడా అంత సులభం కాదండి. ఏంటి అందరికి అంత కోపం? నేను కోపంగానే వెళ్ళాను. ఏం చేయమంటా నన్ను? పడుకునేటప్పుడు కూడా పోలీసు వాడు పుట్టి పోలీసు వాళ్ళు అని ఉంటుంది. కానీ మనకు పనికొచ్చేలాగా గుంపులో ఒక్క పీస్ ఉన్నాడు సార్. వాడి పేరు జ్యోతిలింగం. మనిషి చూడటానికి దిట్టంగా ఉంటాడు. వాడికి ఆ దొరకి ఏమి డీలింగ్స్ ఉన్నాయో నాకు తెలియదు. కానీ తెలుగు వెలుగు పార్టీలో ఆ ట్రెజరీ పోస్ట్ ని దొరే వాడికి ఇప్పించాడు. వచ్చే ఎలక్షన్ లో ఎమ్మెల్యే పోస్ట్ ఇప్పించమని జ్యోతిలింగం వాడు వెనక తిరుగుతూ ఉన్నాడు సార్. పోయిన నెలలో మన ఏరియాలో గుండు వేలింది కదా, బ్లాస్ట్ జరిగింది కదండి. ఆ బ్లాస్ట్ ఏది పెట్టుకోండి సార్. అది పోయిన నెలలో మన ఏరియాలో బ్లాస్ట్ జరిగింది కదా, అది ఆ జ్యోతిలింగం ఇంట్లోనే వేలింది. ఎంక్వైరీ చేస్తే ఆపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? పబ్లిసిటీ కోసం వాడింటికి వాడే బాంబు పెట్టుకున్నాడు అంటున్నారు. మిషన్ పెట్టుకున్నా కూడా అంటే నేనేం చెప్పను? ఆ బాంబు బ్లాస్ట్ జరిగిన తర్వాత వాడికి సెక్యూరిటీకి మన స్టేషన్ నుంచి మనుషులు వెళ్తున్నారు. అంటే మనకున్న ఒకే దారి ఈ జిమ్ బాయ్ జ్యోతిలింగమే. దొరకకు సంబంధించిన ఎవిడెన్స్ మనకు దొరకాలంటే వీడిని సీరియస్ గా ఫాలో చేయాలి. వీడే సీరియస్ అయ్యేటట్టున్నాడు, వీడిని ఎందుకు సీరియస్ గా ఫాలో అవ్వాలి? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? వీడికి మన దారే అన్న కరెక్ట్. ఇదిగో శేఖరణ. ఏందబ్బా అన్నయ్య ఏంది అట్ట వస్తున్నాడు? తమ్ముడు ఈరోజు సోమవారం, నైరుతి సోలం, అందుకే అన్న పడమర వైపు నుంచి వస్తున్నాడు. పదవయ్య కాళ్ళు లాగేలా ఉన్నా. అప్పుడు ఇంట్లో పడమర వైపు తలుపు పెట్టుకోవచ్చు కదా. ఈ అబ్బా అది అన్నకు తెలియదా? వాస్తు ప్రకారం పడమట తలుపు పెట్టడానికి వాస్తు సహకరించలా. అది మాత్రమే కాదు, పడమట వాయువు ఉగ్రంగా ఉంటది, అన్నకి గాలి తగలకూడదు, ఎగిరిపోతాడు కదా. మామిడి టెంకలా ఉండే మన నాయకుడు పోస్టర్ మీదకి రాగానే టైటానిక్ జాకలాగా వెలిగిపోతున్నాడు. నేనుంటే గర్ల్స్ లేరుగా. ఉంటే ఏం చేస్తారు? ఎవరు ఎవరా బ్రష్ పీస్ లా ఉన్నాడు తమ్ముడు? నువ్వెవరు? సార్, ఐ మహేష్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ బ్యాచ్ 87 బ్యాచ్ నెంబర్ 52827, ట్రైన్ అట్ తిరుచి కండోన్ పోలీస్ స్టేషన్ వర్కింగ్ ఇన్ ఆర్బీ పోలీస్ స్టేషన్. నా డీటెయిల్స్ ఇంతే సార్. మీకు సెక్యూరిటీ కోసం వచ్చాను అండ్ ఐఎమ్ హావింగ్ ఓ 9mm మోడల్ పిస్టల్ సార్. తమ్ముడు మొహం మీద సెల్యూట్ పెట్టి తట్ట తల మీద ఎందుకే సార్? వాట్ టు డు, లడ్డు లంగోట ఒకేసారి వస్తాయి సార్. ఇది ఎందులో సామెత? అది సామెత కాదన్నా. తమ్ముడు ఇంతకు ముందు మనీ అని ఒకటి వచ్చేవాడే, వాడు ఏమయ్యాడు సార్? అతను రెండో పిల్లలకు మూడో ప్రసవం 4 రోజులు లీవ్ పెట్టాడు సార్. నీ పేరేమని చెప్పు సార్? తమ్ముడు నీ పేరు మాత్రం చెప్పు. ఐ మహేంద్ర సార్. చూడు, సారు మోరు బీరు అని పిలవద్దు, బాస్ అని మాత్రం పిలుచా. అన్నా నీకు బీరు అంటే ఇష్టం కదా, అది కూలింగ్ గా ఒక రైమింగ్ కన్నాను రా, వదిలి చావు. తమ్ముడు ఇక నుంచి నువ్వు నాతోనే ఉండొచ్చు, వారానికి ఒక రోజు లీవ్. ఇట్స్ మై డ్యూటీ బాస్. మీరు పడుకునేటప్పుడు చాపగాను, లేచేటప్పుడు తల్లిగాను ఉంటాను బాస్. ఈ సామెత బాగుంది కదా? ఇది సామెత కాదు, ప్రోగ్రామ్ చెప్పండి. తమ్ముడు వారానికి ఒకసారి ఒక ఇంపార్టెంట్ పర్సన్ మీట్ అవ్వాలి, ఆయన పేరు దొర. నువ్వు నాతో దొరలేడు, తెర్రే ఉంది, సింహం దొర ఇటుంది, రండి వెళ్దాం. అన్నా నమస్కారం. అన్నా మన పిల్లోడే గాడు, నీళ్ళల్లో నీళ్ళలా ఉంటాడు, సారాలో సారాలా ఉంటాడు. ఫుల్ అంటే ఫుల్గా తాగుతాడు. నువ్వు మూసుకుని నుంచో. అయ్యా వెళ్దామా? పదండి. మా అన్నకి దొరకి వేరే ఏదో బిజినెస్ డీల్ ఉంది. ఇప్పుడు కూడా దొర 5 చాలు అంటున్నాడు, కానీ మా అన్న 10 కావాలని ఇబ్బంది పెడుతున్నాడు. ఆడవాళ్ళం మనసు మార్చుకుని వెళ్ళాం, వెయిట్ చేస్తాం. ఈ పంచని ఫోన్లోనే చెప్పుండొచ్చు కదా. హాయ్, ఐఎమ్ సతీష్. ఒక మాటలో చెప్పాలంటే మీ లవ్కి విలన్ని. అర్థం కాలే? నేను దివ్య, అక్క హస్బెండ్ని. ఓ, ఏం ఇంట్రడక్షన్. సేమ్ బ్లడ్. హలో, నైస్ మీటింగ్ యూ. దివ్య నాకు క్లియర్గా చెప్పింది
రేపు పెళ్లి చూపులకు వస్తున్నారు, అందుకే మిమ్మల్ని కలుద్దామని వచ్చాం. ఏంటండి పొద్దు నుంచి టీవీ చూస్తూనే కూర్చున్నారు, వాళ్ళు ఎక్కడ దాకా వచ్చారో చూడండి. అరే పొద్దు నుంచి 15 సార్లు అడిగాను, వస్తున్నారని చెప్పారు కదా. పర్వాలేదు 16వ సారి అవుతుంది అడగండి. ఏదో ఒక ప్లేట్ లో పెట్టో. తప్పకుండా సార్, ఇంకొక 2 డేస్లో అయిపోతుంది సార్. షూర్ సార్, అయిపోతుంది సార్, తప్పకుండా. ఓకే సార్. నమస్కారం అండి, నేను మహి వాళ్ళమ్మని. నాకు అన్ని విషయాలు తెలుసు. ఇది మీ అమ్మాయి జీవితం, మీరే నిర్ణయించాలి. అంతకన్నా ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మా అబ్బాయి ఈ ఉద్యోగంలోనే చేరాలని లక్ష్యంతో ఉన్నవాడు. వాడికి మాత్రం కాదు, నాకు అదే కోరిక. ఈ కోరిక మా ఇద్దరిలో కలగడానికి కారణం వాళ్ల నాన్న ఇన్స్పెక్టర్ రంగారావు. వీడి 13 ఏళ్లప్పుడే వీడి నాన్నగారు చనిపోయారు. ఇన్స్పెక్టర్గా ప్రమోట్ అయిన 6వ రోజే ఆ ఏరియాలో ఒక ఫైర్ యాక్సిడెంట్. 35 మందిని కాపాడిన ఆయనకి తనని కాపాడుకోవటం తెలియలేదు. కానీ అప్పటి నుంచి నాన్నగారు ఫోటో ముందు నిలబడి ఎప్పుడు ఏడవలేదు. ఆయన ఎక్కడ ఆగారో అదే నీతితో నిజాయితీతో వీడు ఈ ఉద్యోగంలోకి వచ్చాడు. అందువల్ల ఏ కారణంగానో ఈ ఉద్యోగాన్ని వదిలే ప్రసక్తి లేదు. ఆయన చనిపోయిన రోజు ఏడుస్తూ నా చేయి పట్టుకుని, నువ్వు దిగులు పడకమ్మా, నేనున్నాను నిన్ను చెల్లెల్ని కాపాడడానికి అన్న మగాడు నా కొడుకు. 13 ఏళ్లప్పుడు చెప్పింది చేస్తున్నాడు. 10 మంది పిల్లల్ని కన్నా కూడా ఏ బిడ్డకి ఎలాంటి గుణం, ఎప్పుడు ఏం చేస్తాడు, ఎలా ఎదుగుతాడని కన్న తల్లికే తెలుసు. ఏ కారణంగానూ నా బిడ్డకి ఏమీ కాదు. నమ్మి మీ బిడ్డనివ్వండి, చివరిదాకా తన్ని కాపాడతాడు. మీరు ఎన్ని చెప్పినా ఇంకో పోలీస్ సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అతయ్య ఎందుకంత మొండి పట్టుదల? ఇది దివ్య జీవితం, తన సంతోషం మీకు అక్కర్లేదా? ఏం మాట్లాడకండి అల్లుడు. మా ఏంటమ్మా ఎందుకిలా ఉన్నావు? ఇంటి గడపదాకా వచ్చారమ్మా, ముందు వాళ్ళని కూర్చోమని చెప్పమ్మా. మీనాక్షి కాస్త ప్రశాంతంగా ఉండు, ఆలోచించి చెప్దాం. ఓకే, మీ అందరికీ ఇదే ఇష్టమైతే వాళ్ళిద్దరికి మీరే పెళ్లి చేయండి, కానీ నాకు మాత్రం ఇష్టం లేదు. రేపే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని నీ ముందు వచ్చి నిలబడితే నువ్వు వాళ్ళని ఆశీర్వదించవా? అవన్నీ చేస్తాను, కానీ నేను ఒప్పుకోలేను. వాళ్ళకి పిల్లలు పుడితే ఎత్తుకొని ఆడించరా? అవన్నీ చేస్తాను, కానీ నేను ఒప్పుకోలేను. ఎక్స్క్యూజ్ మీ. ఏవండి కూర్గా వచ్చేసాడు, అతనికి ఏమి ఇవ్వలేదా? హలో 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 హలో, ఐఎమ్ సిద్ధార్థ్ ఫ్రమ్ అమెరికా, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరేనా? సాలరీ 1.5 లక్షలు. నన్ను పెళ్లి చూపులకి రమ్మని అడిగారు కదా, లోపలికి వద్దాం అనుకుంటే మీరు ఏదో మాట్లాడుతున్నారు. సరే పూర్తవనే లేని బయట వెయిట్ చేస్తున్నాను. మా మాటలు పూర్తయిపోయాయి. బైదబై మీరు? మా అమ్మాయిని చేసుకోబోయేవాడు. ఏ అమ్మాయిని? నువ్వు చూడటానికి వచ్చిన అమ్మాయిని. యా బైదబై, ఐఎమ్ మహేంద్ర, లోకలే కానిస్టేబుల్, జస్ట్ 14,000 సాలరీ. వచ్చినప్పటి నుంచి బయట నిలబడి ఉన్నారు. ఏవే వెళ్ళి కాఫీ తీసుకున్నారా? తాలిబొట్టు కట్టేస్తానే ముహూర్తమే వచ్చేసింది, తాలి కట్టి ఎత్తుకెళ్లే రోజు కూడా వచ్చేసింది. ఈ మొగుడు వచ్చేసాడే, నిన్ను ఆశాంతం నే మిగేస్తానే. తాలిబొట్టు కట్టేస్తానే ముహూర్తమే వచ్చేసింది, తాలి కట్టి ఎత్తుకెళ్లే రోజు కూడా వచ్చేసింది. ఈ మొగుడు వచ్చేసాడే, నిన్ను ఆశాంతం నే మిగేస్తానే. అమ్మే నీ రెండు కళ్ళు ముళ్ళేలే నీ రోజా పూలే, పిల్లా నీ అందం నన్ను ఎంతగానో రెచ్చగొట్టే. ఎల్లమాకే జింక పిల్ల, నువ్వు లేకపోతే నేనే లేనే. ఆకాశం అంటుకునే కోరికలు నాలో ఉన్నాయి, అందాన్ని కొలిచేస్తాను, పూజ కూడా చేసేస్తాను. గుండెల్లోన ఉంది నువ్వే, అరే నీ కోసం వచ్చేసానే. రాగొద్దు పొరాను, పెట్టొద్దు చెవులో పొంగు, నన్ను ఒప్పించటం మాత్రమే కానీ కాదు. రాగొద్దు మళ్ళీ మళ్ళీ పోతావు తుళ్ళి తుళ్ళి, నా చొల్లి కుస్తే ఈ లోపికి పందిరి తెస్తానే. తాలికట్ట 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 వచ్చానే. ముహూర్తమే వచ్చేసింది, తాలి కట్టి ఎత్తుకెళ్లే రోజు కూడా వచ్చేసింది. నీ మొగుడు వచ్చేసాడే, నిన్ను ఆశాంతం నే మింగేస్తానే. రెడీయే 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 రెడీయే.
స్వర్గమే నిన్ను ఆవోహే సంపేతుంది. నేను నీ కోసం పుట్టానే నీ తోడే ఉంటానే మా ఏదో చేసే సరే. రావద్దు పొరా నువ్వు పెట్టొద్దు చెవులో పొద్దు నన్ను ఒప్పించటం మాటమాటి కానీ కదులే. రావద్దు మళ్ళీ మళ్ళీ పోతావు తుళ్ళి తుళ్ళి నా చొల్లి కుస్తే ఇలుపికి పందిరి పెట్టానే. తాళి బొట్టు కట్టేస్తానే ముహూర్తమే వచ్చేసింది. తాళి కట్టి ఎత్తుకెళ్ళే రోజు కూడా వచ్చేసింది. నీ మొగుడు వచ్చేసానే నిన్ను అసంతం నే మింగేస్తాను అసంతం నే మింగే. అమ్మే నీ రెండు కళ్ళు ముల్లెలే నీ రోజా పులే పిల్ల నీ అందం నన్ను ఎంతగానో రచ్చగొట్టే. ఎల్ల మాకే జింక పిల్ల నువ్వు లేకపోతే నేను లేనే. ఆకాశం అంటుకునే నాలో ఉన్న కోరికలు అందాన్ని కూల్చేస్తాను పూజ కూడా చేసేస్తాను. పిల్లల్లోన ఉంది నువ్వే అరే నీ కోసం వచ్చేసానే. రావద్దు పొరా నువ్వు పెట్టొద్దు చెవులో పోవు నన్ను ఒప్పించటం మాటమాటి కానీ కదులే. రావద్దు మళ్ళీ మళ్ళీ పోతావు తుళ్ళి తుళ్ళి నా చొల్లికి వచ్చే ఈ లోపికి పందిరి పెట్టానే. వీడి పేరు ప్రకాష్. ఈ విషయంలో వీడే దొరకి రైట్ హ్యాండ్. వీడు మనకొక ముఖ్యమైన ట్రంప్ కార్డ్. వీడిని దొరకి ఎగనిస్ట్గా మాట్లాడించాలి. వీడు ఆల్రెడీ డ్రగ్ అడిక్ట్ అవ్వడం వల్ల మన పని పూర్తి అయ్యేంతవరకు వీడిని మత్తులోనే ఉంచాలి. ఈ ఫోన్ కూడా నీ దగ్గరే ఉంచు మహి. నమస్కారం అన్నయ్య. అయ్యో బాబాయ్, ఏంట్రా రిచ్ గర్ల్స్ తీసుకురామంటే పిచ్చి గర్ల్స్ తీసుకొచ్చారు. ఇది కవరింగ్ కాదు రా, ఫుల్ షేవింగ్. సోనా ప్యాకెట్ కి కోడి బిర్యానీకి వీళ్ళు అవుతారు. నువ్వేమో తలకు 10,000 ఇచ్చావా బాంబే గర్ల్స్ రావడానికి? అయ్యో సారా ప్యాకెట్ కోడి బిర్యానీ ఇస్తానని ఏమర్చాడు? ఏమా గుండోదరి, ఇంట్లో ఉంటే తాగడానికి ఏమి ఉండదు, ఇక్కడికి వస్తే మాత్రం బిర్యానీ కావాలి. ఇల్లమ్మా ఇస్తారు. ఏంట్రా వీడు ఈ వేషంలో వచ్చాడు? హర హర మహాదేవ.
ఏంటమ్మా ఏమిటి అవతారం? మల్లన్న స్వామి మఫ్టీలో వచ్చినట్టుగా? శంకర్జీ స్వామికి మాల వేశాను బాస్. శంకర్జీ స్వామి గారా? అలాంటి పేరు నేను ఇంతవరకు వినలేదే. ఎవరయ్యా ఆయన? శంకర్జీ స్వామి గారు తెలీదా? తెలీదే. ఆయన మహిమల గురించి చెప్తే మీకు అర్థం అవుతుంది అనుకుంటాను. నా 18 ఏడు వరకు నేను నడవలేకపోయేవాణ్ణి, మాట్లాడలేకపోయేవాణ్ణి. నువ్వా? రేడియో జాకీలా అలా వాగుతూనే ఉంటా, మాట గొక్క తిప్పుకోవు, నువ్వు మాట్లాడలేకపోయేవా. దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. మా ఊరు ఒక అందమైన కొండ ప్రాంతం. ఆ ఊరి పేరు బాగా కొంచెం విజువల్ చేసుకుంటా తర్వాత చెప్పు. ఆ ఊరి పేరు పాపనాయకంపల్లి. ఆ ఊర్లో హృతిక్ రోషన్. మా ఇద్దరికి సిమ్రన్ అంటే చాలా ఇష్టం. ఊరికే ఇష్టం కదబ్బా. నువ్వు నోరు మూసుకోరా, నువ్వు చెప్పబ్బా. నాకు ఎలాగో నడవడం రాదు. హృతిక్ రోషన్ గారు ఉన్నాడే, సూపర్ గా పాడతాడు, సూపర్ గా ఆడతాడు. తన ఆటలని పాటలని చూపించి సిమ్రన్ని ఓకే చేసుకున్నాడు. సిమ్రన్ని ఆటాడించి ఎంతో ఆనందించేవాడు ఆ ఎలుగుబంటి మొహంవాడు. గబగబా గెంతుకుంటూ నా ముందుకి పరిగెత్తుకుంటూ వచ్చి, ఇందులో ఒక్కటైనా నువ్వు చేయగలవారా అని నన్ను అడిగాడు. నువ్వేం చేసినా? ఇన్సల్ట్ అయ్యానుగా, ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యాను. నువ్వు ఇంతవరకు కొండపల్లి రాజా స్నేహాన్ని చూసా? ఏంటి అర్థం కాలేదా? అర్థం కాలేదు. అన్నమలలో సూపర్ స్టార్ ఆయన స్టైల్లో డైలాగ్ చెప్పినట్టు నేను నా స్టైల్లో చెప్పి ఇలా తిరిగినప్పుడే నాకు అర్థమైంది నేను అవేమి చెయ్యలేను అని. కృంగిపోయిన మనసుతో ఉన్న నేను సూసైడ్ చేసుకుందామని కపాలి పర్వతానికి వెళ్ళి పైనుంచి కిందకి చూసానా. అబ్బాయి, మగబ్బాయి, పైన పైన. శంకర్జీ స్వామి గారు శాంతి స్వరూపులై ఏర్లో అలా మెదులుతూ ఉన్నాయి. ఏంటి చూస్తున్నావు? నడవలేకపోతున్నావా? మాట రావట్లేదా? నువ్వు మాట్లాడితే 10 మంది పరిగెత్తిపోతారు. కరెక్ట్. నువ్వు నాట్యము ఆడితే 40 మంది నాలుకలు వెళ్ళబెట్టే స్థాయిలో తాంగడదగదమి వైవిధ్య రీతిలో నువ్వు నాట్యం చేయడం మొదలు పెడతావు. అయ్యో, ఇది విద్యలన్నింటినీ ఒక వరంగా నేను నీకిస్తాను. ఆ విధంగా నాకు ఆ వరాన్ని ప్రసాదించారు. నా చేత మాట్లాడించి, పాడించి, నడిపించి, పరిగెత్తించి, మీ ముందుకు తీసుకొచ్చి నిలబెట్టి, ఆయన గురించి మాట్లాడించి టయర్డ్ అయ్యేలా చేశారు. ఇదంతా శంకర్జీ స్వామి గారి మహిమ. ఎలాగైనా శంకర్జీ స్వామి గారిని చూడాలని అడగరారు. అబ్బాయి, ఎలాగైనా శంకర్జీ స్వామిని నేను చూడాలబ్బా. రేపే చూసేద్దాం బాస్. రేపు కాదబ్బాయ్, ఈ రోజే, ఇప్పుడే. స్వామి మహి వచ్చాడు. రారా రారా కృష్ణయ్య అని స్వామిజీ గారిని పిలవాలనుంది. అవునన్నా, స్వామి తల వెంట్రుకలకే వయసు అయింది, కానీ ఒళ్ళు మొహం 30 దాటలేదు. ఎంత తేజస్సు సీనియర్ భక్త. నువ్వు ఎమ్మెల్యే పదవి కోసం ఒకటి వెనకాల కుక్కలా తిరుగుతున్నావని నాకు తెలుసు. ఆ కారణంగానే కదా నన్ను కలవడానికి వచ్చావు. అవును స్వామి, నాకొక చిన్న ఆశ, ఎర్ర బల్బు ఉండే బండిలో నేను ఒక్క రోజైనా వెళ్ళాలని. పోలీసు అరెస్ట్ చేసినా కూడా ఆ బండిలో తీసుకెళ్తారు. రేయ్, నోటికి తాళం వేసుకో, జాగ్రత్త. శంకర్జీ స్వామి గారు ప్రసాదం మీకు ఇస్తారు, తీసుకోండి. ఇది ఏమిటండి? కెమెరానా? కెమెరా అంటే కెమెరా లాంటిది. ఎందుకు షివరింగ్ అవుతున్నావు? ఇందా ఇది కూడా తీసుకో. ఇదేంటి స్వామి? రిసీవర్, ట్రాన్స్మిటర్. ఇదెందుకు? ఎందుకంటే నిన్ను చుట్టి ఉన్న క్షుద్ర శక్తుల్ని దీని సహాయంతో చూసి మంచి శక్తులుగా మార్చేస్తాను. ఎక్స్చేంజ్. ముందు నేను ఇచ్చిన ఐటమ్స్ ని మెడలో వేసుకో. ఇదిగో వేసుకుంటాను స్వామి, వేసుకుంటాను. నువ్వు సాయం కోరే ఒక ఇంట్లో నా శక్తిని తిరగాలి. అప్పుడే నువ్వు అనుకునేది, నేను అనుకునేది, అందరం అనుకునేది సింక్ అవుద్ది. అండర్స్టాండ్? జయం సీరియల్ చూపిస్తాను.
దివ్యాతోరా నమస్కారం. ఏమీ లేదండి, ఇంటిలో పూజ చేశాను, గోమూత్రంతో ఇల్లంతా శుద్ధి చేస్తే మంచిదని చెప్పారు. ఇక్కడ చల్లడం ఏంటి? అది మీరు బాగుంటేనే నేను బాగుంటానని స్ట్రైట్ గా ఇక్కడికి వచ్చాను. అయ్యా, ఏంటిది? పూలికోటుని సాములూరు పూజించిచ్చారు, అదే వేసుకున్నాను. దొర ఇంట్లో శక్తి ప్రబలడానికి ఎంత గొప్ప ఐడియా వేశారో చూడు. రే, నువ్వేంట్రా ఇక్కడికి వస్తావు? అన్నా, ఇదే తూర్పు దిక్కు, ముందు ఇక్కడే చల్లాలి. ఇక్కడే అక్కర్లేదు గాని ముందు ఆ కుబేర మూలకు వెళ్ళి చల్లు. ప్లీజ్ అన్నా. అయ్యో, తల తల మెరిసిపోతున్నావే. వేరే ఇంకెవరైనా? ఇది దొరసారిల్లు, నువ్వు కాకుండా వేరెవరైనా ఇక్కడికి వచ్చి ప్రాణాలతో వెళ్ళిపోతారా? అయ్యో, లైసెన్స్ ఇచ్చిన మహారాజా, నువ్వు చల్లగా ఉండాలి. ఇప్పుడు ఒకే ఒక ముద్ద ఇచ్చి పుచ్చుకుందావా? సరిపోయింది. లైసెన్స్ ఇచ్చి కూడా బండి తోలనివ్వడం లేదే. తోలింది చాలే. అయ్యా దొరగారు, నువ్వు ఎమ్మెల్యే సీటు విషయంగా అడిగావుగా, రేపు ఏజెన్సీకి వచ్చాయి. నమస్కారం దొర. ఏమో, ప్రకాష్ ఫోన్ 2 రోజులుగా రీచ్ అవ్వలేదు. నేను వాడితో మాట్లాడి మీకు కాల్ చేస్తాను. త్వరగా రండి. ఏ కార్తీక్ అన్నా, ఈ ఫోన్ కూడా మీ దగ్గర ఉంది. హలో అన్నా, నువ్వు ట్రాక్ చేయమన్న నంబర్ కొంచెం సేపటి ముందే ఆన్ అయింది. అది సరిగా నువ్వు మాట్లాడే చోట్కి 100 మీటర్ సరౌండింగ్లో ఉంది. ఓకే. కాకినాడ నుంచి పొద్దున్నే వచ్చాను, మీకోసం కాజాలు తెప్పించాను, పంపించమంటారా? త్వరగా చెప్పు, నీకు కాజాలు కావాలా వద్దా? కాజా దొర దగ్గర ఉన్న ల్యాప్టాప్ తెచ్చేస్తే ఏదైనా క్లూ దొరకచ్చు. అదే సార్ నెక్స్ట్ ప్లాన్, కానీ ఆ పని ఎలా చేయాలో అర్థం కావట్లేదు. సార్ అటు చూడండి, వాడు ఆటలు సరసాలు కావాలి విరహాలి. ఏ డాలర్ అయ్యా ఇది, గుచ్చుకుంటుంది. అయ్యో, స్వామి ఇచ్చిన డాలర్ మర్చిపోయానే. క్షమించండి క్షమించండి. స్వామిజీ, మీ దివ్య నేత్రాల సన్నిధిలోనే అన్ని జరగబోతున్నాయి. అయినా సరే ఈ ఒక్కసారి, ఒకే ఒక్కసారి నన్ను క్షమించండి. ఫోన్ గంట మోగిందే. అయ్యో దొర, హలో, ఇప్పుడు కాల్ చేశారేంటి దొర? ఎవరు కావాలి? ఏంటది? ఐటమ్ నంబర్ 7ఆ? ఐటమ్ నంబర్ 7 ఎవరు? మన హెలను. దొరకి వీడికి ఏం బిజినెస్ చేయలేదు, ఇప్పుడు అర్థం ఉంటుంది. బ్రోకర్ పని మెయిన్ ప్రొఫెషన్ సార్ వీడికి. వీడి వెనకాల కుక్కలా తిరుగుతున్నావు, అసహ్యంగా ఉంది. రాన్న వెళ్దాం. ఏ, ఆ దరిద్రాన్ని ఆఫ్ చేయవా. ఓకే సార్. ఈ సీడీని మనం రికార్డ్ చేస్తే సింగపూర్లో సెటిల్ అవ్వచ్చు. సారీ సార్, నేను ఏదో పైకి అనేసాను సార్. రికార్డ్ చేసేద్దామా? ఓకే ఓకే సార్ సార్. సరసాలు చాలవు శ్రీమతి. ఈ డ్రైనేజ్ పైప్ ఎక్కి బాల్కనీలోకి దూకి రూమ్లోకి ఎంటర్ అవుతాం, కరెక్టా బాస్? బ్రిలియంట్. ఏంట్రా వీణిపోయి బాస్ అంటున్నా? ఇక నుంచి ఏనే బాసు, నువ్వు డమ్మీ పీస్. ఊరికే మాట్లాడే టైం వేస్ట్ చేయొద్దు, ముందు ప్లాన్ ప్రొసీడ్ అవుదాం. లుక్ ఎట్ మీ. ఇంతకు ముందు ఎప్పుడో ఇతన్ని చూసినట్టుంది. ఎందుకురా చూసావు? ఆగండి, శంకర్జీ స్వామి గారు ముని మనవడా మీరు? శంకర్ స్వామి గారు నటించింది వీడే. ఎందుకు నటించాడు? మోసం చేయడానికి. అర్థం గల
సరసాలు చాలవులే నా సనో అయిపోయాయి అన్ని రికార్డయ్యే. ఇవి ఎలా రికార్డ్ చేశారయ్యా? ఓయ్ మెంటల్, ఆడిచ్చేటప్పుడే చెప్పాడు కదా ఇది కెమెరా అని. మరి ఇంకేంటి? ఇది కెమెరానా? అయ్యో ఇదిగా ఇప్పుడు తీసే ప్రయోజనం? నిన్న నువ్వు చేసిందంతా రికార్డ్ అయిందే. అవును, తెలియక అడుగుతాను. లైట్ ఆఫ్ చేసుకోమంటయ్యా? అది కాదబ్బా, చీకటిగా ఉంటే నాకు రొమాన్స్ చేయడం చేత కాదు. అందుకే ఇలా చూడు, మాకు దొర ల్యాప్టాప్ కావాలి, అది మేము ఎత్తుకెళ్ళాలి, మాకు హెల్ప్ చేయి. ల్యాప్టాప్ కావాలంటే కొట్టికి వెళ్ళి కొనుక్కో, అదెందుకు తీసుకోవడం? అదంతా నీకు అనవసరం, బుద్ధిగా వచ్చి హెల్ప్ చేయవయ్యా. నేను ఒకవేళ చెయ్యను అని చెప్తే? నేను ఈ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే? అయ్యో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదే, ఎట్లా మేనేజ్ చేయాలో తెలియడం లేదే. అయ్యయ్యో వచ్చేసాడు. అయ్యయ్యో ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. నమస్కారం దొరా. ఏంటయ్యా కొత్తగా? అదేం లేదయ్య గారు, హోటల్కు పోవడం అనేది పాత స్టైలు. ఈ మధ్య ఇలాంటి క్యారవాన్లు తీసుకొచ్చి అవుట్డోర్లో పెట్టి ఎంజాయ్ చేయడమే కొత్త స్టైలు, అందుకే తీసుకొచ్చాను. లోపలికి వెళ్ళండి. ఆగండి ఆగండి, ఆ ఫోన్లన్నీ ఎందుకు డిస్టర్బెన్స్, ఇచ్చేళ్ళండి. వెళ్ళండి. అమ్మయ్యా మనం మన పని చూసుకుందాం. ఆల్ ఆఫ్ యూ ఫాలో. ఏంటి బాస్ ఇంత చీకటిగా ఉంది? చీకటి పడితేనే చీకటిగా ఉంటుందిరా. సార్ మనం వేసిన ప్లాన్ ప్రకారం మన హార్డ్వేర్స్ హార్డ్గా వర్క్ చేస్తారు. మీరే స్ట్రైన్ అవ్వకండి. నెంబర్ టూ ప్రొసీడ్. నేను సరే వెళ్ళు. కమాన్ కమాన్. అయ్యా నేనే ఫస్ట్. నువ్వే ముందెక్కు, వాడు వెనకొస్తాడు. స్టాప్, సెక్యూరిటీ వెళ్తున్నాడు. ఏంటయ్యా ఇది? సారీ సార్, తెరిచింది ఫ్రీగా వెళ్ళొచ్చు అనుకున్నాను, అద్దం పెట్టి కన్ఫ్యూజ్ చేశారు. ఎట్టి నుంచి లోపలికి వెళ్ళాలి? ఆ డోర్ లోంచి వెళ్ళాలి సార్. ఇక్కడ డోర్ ఓపెన్ చేయడం ఎవరికి తెలుసు? నాకు తెలుసు సార్. నీకు తెలుసా? ఆలోచిస్తే ఓపెన్ చేస్తా. అటుపక్కారు ఇటుపక్కారు అంటే ఇది పేరు. ఇవి మెట్లా రాట్నమా వంపులు తిరిగి ఉన్నాయి. నాకేం తెలీదు అయ్యా. ఏ పిల్ల వచ్చుంటుంది? బాయ్స్ ఆల్ ఆఫ్ యువర్ అవుట్. అయ్యయ్యో ఇదేదో కొత్త సౌండ్ లా ఉందే. ఎందుకంత సౌండ్ చేస్తున్నావు అయ్యా? దొరా మహి, నేను ఎంతో ట్రై చేశాను. బెల్ కొడుతున్న శబ్దం అతను కనిపించింది. బయలుదేరి అక్కడికి వస్తున్నాడు. నేను తీసుకొస్తాను. ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. Bye.
బొరాయి ఫోన్ బిల్లు, ఇదేంటి సెంటు బాటిల్ తీసుకున్న బిల్లు, చివరిది ఫారెన్ నుంచి మందు తెచ్చుకున్న బిల్లు. చూడండి ఎలా ఉంది వాళ్ళ పని. ఏం చేద్దాం, అది కాకుండా 5 బిట్ సినిమాలు ఉన్నాయి. అది అవన్నీ ఊపునేద్దని ఈయనకి ఎరుగుతా ఉన్నాడు. ఇది వర్కౌట్ అవుతుందని అనిపించట్లే. విన్నావా, ఒప్పుకున్నాడు చూడు. అయ్యో ఇదేంటి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 10. ఇంకేముంది ఇందులో, మెటీరియల్స్ ఆర్ విల్ బి రెడీ డెలివర్డ్ సూన్ అలా అని ఒక లెటర్. అంటే వెంటనే పంపిస్తాను అనుకుంటా. అన్ని రకాలుగాను ఎంతో ట్రై చేసి చూసాం కదా, ఇంతకు మించి మనకు దొరికే అవకాశాలు లేవు. నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఆలోచిస్తే ఎక్కడైనా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఏవరమ్మ మీదే, ఇందులో ప్లస్ మైనస్ అని టైప్ చేసి ఉంది, నువ్వేమో పాజిటివ్ నెగిటివ్ అని అంటున్నావు. నా తల గిర్రని తిరుగుతుందమ్మా. సూపర్ హిట్ గారు, ఏంటి తల దరటం? మెడికల్ టర్మ్స్ లో ప్లస్ మైనస్ ని పాజిటివ్ నెగిటివ్ అంటారు కదా. అవును. అంటే ఈ ఫార్ములాలో ఉన్న ప్లస్ మైనస్ బ్లడ్ గ్రూప్ కి సంబంధించిన కోడ్ వర్డ్ అయి ఉండొచ్చుగా. ఆ పేపర్ ఇట్ ఇవ్వండి. సరే తీసుకోండి. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 10. దీన్ని బ్లడ్ గ్రూప్ ని కనెక్ట్ చేసి చూస్తే ఏ పాజిటివ్ లో ఇద్దరు, బి పాజిటివ్ లో ఇద్దరు, ఏబి నెగిటివ్ లో ఇద్దరు. మరి అది అది ప్లస్ 10 కాకుండా ఓ పాజిటివ్ అయ్యుండొచ్చు కదా. అవును, బ్లడ్ గ్రూప్ లో కోడ్ వాడు అంటున్నారే, మరి దాన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తారో అది చెప్పరేంటి? దానికి ఒక దారి ఉందన్నా. మీరు అనుకున్న విధంగానే ఇది 7 మందికి సంబంధించిన బ్లడ్ గ్రూప్లే. డాక్టర్ చనిపోయాక పిల్లల్ని ప్రాణాలతో పంపించడానికి దొరై ప్లాన్ చేశాడు. ఈ 7 ఆ మ్యాన్ పవర్ ఏజెన్సీలో ఉండే వాళ్ళే. వాళ్ళ గురించి నాకు ఇంకేం తెలియదు. వన్స్ ఆ నెట్వర్క్ కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మా పని అయిపోయినట్టే. ఆ తర్వాత మేమేం ప్రయత్నించినా వాళ్ళని పట్టుకోలేము. అందరూ చేతులు మారి బాంబేకి చేరిపోతారు. అంతవరకే నాకు తెలుసు. అటు సైడ్ లింక్ పూర్తిగా తెలిసింది దొరకి మాత్రమే. దొరని పట్టుకోవడం కన్నా ఆ 7 కాపాడడం చాలా ముఖ్యం. మ్యాన్ పవర్ ఏజెన్సీ నుంచి అందరి లిస్టు తీసుకోవాలి, అందులో ఈ 7 కనిపెట్టాలి. అదంత ఈజీ కాదు. అక్కడ 10,000 ఉంటారు, పైగా వాళ్ళందరూ మోస్ట్లీ ఈ బ్లడ్ గ్రూప్స్ లోనే ఉంటారు. ఎవరు వాడు? వాడి పేరు మహి. ఆ రోజు నాకు సెక్యూరిటీ గార్డ్ గా వచ్చాడుగా, వాడే వీడు. ఆర్ఫై పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. కానిస్టేబుల్ మ్యాన్ పవర్ ఏజెన్సీలో ఉన్న అందరి బ్లడ్ గ్రూప్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో డీటెయిల్స్. డీన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే అమ్మా నాన్న లేని వాళ్ళే వాడి టార్గెట్. మన దగ్గర ఉన్న బ్లడ్ గ్రూప్ తో మ్యాచ్ అయ్యి అమ్మా నాన్న లేని పిల్లల్ని వెతికి కనిపెట్టగలిగితే ఆ 7 కాపాడగలుగుతాం. నర్సింగ్, సతీష్, సైఫు, పీటర్ సిన్హా ఇప్పటి నుంచి రెడీగా ఉండండి. అన్వర్, అశోక్ భాయ్, మాధవ్ సార్, ఇర్ఫాన్ సార్, రాజు ఉదర్ రహేగా. రాజు, పోలీస్ ఎవరో తలుపు పగలగొట్టి లోపలికి వచ్చారు. ఇంకా ఇక్కడ ఉంటే డేంజరే, రండి వెళ్దాం. పెద్ద జేమ్స్ బాండ్ ని అనుకుంటున్నావా? డ్యూటీ మార్చుకుని గాడని చెప్పి ఫ్రాడ్ పని చేస్తున్నావు. హద్దు మీరి ఒక విఐపి ఇంట్లోకి దూరి ఆయన ల్యాప్టాప్ కలిగావు, ఏమనుకుంటున్నావా నువ్వు? మన డిపార్ట్మెంట్ లో 25 పనిచేసిన ఇన్స్పెక్టర్ సత్యమూర్తి, అమ్మా నాన్న లేని 12 పిల్లాడు, వీళ్ళందరూ కలిపి 16 ప్రాణాలకు సంబంధించిన కేసు సార్ ఇది. వీటన్నిటికీ ఆధారాలు ఏంటి? ఆధారాలు ఉన్నాయి సార్, కానీ వాటిని బయటపెట్టడానికి మీకే మనసాక్షి లేదు.
చెప్పిన పని చెయ్యాల్సిన కానిస్టేబుల్వి. నీ డ్యూటీ ఏంటో అది మాత్రం చూడు. కానిస్టేబుల్ డ్యూటీ అంటే ఏంటి సార్? మీ కార్ డోర్ తెరిచి మీ ఇంటికి కూరగాయలు కొనిపెట్టి మీ పిల్లల్ని స్కూల్లో తీసుకెళ్లి దింపి వైన్ షాప్ నుంచి ఒకటి ఖచ్చితంగా తాగే వస్తారని తెలిసి 10 అడుగులు దూరంలో నిలబడి ఓదరాన్ని టార్చర్ పెట్టి వాడి దగ్గర 10 రూపాయలు లాక్కొని కనిపించిన నేరస్తుని వదిలిపెట్టాం అని ప్రమాణాలు చేసి ఇక్కడికి వచ్చి మన అయ్యగారు ఏం చెప్తారో అదే చేద్దాం, ఎవడు ఏమైతే మనకేంటని ఇచ్చిన పెట్రోల్ బండిలో కూర్చొని పరోటాలు తింటూ కుక్కలా తిరగాలి. అంతేనా సార్? ఈ యూనిఫామ్ వేసుకునేటప్పుడు మీకు నాకు చెప్పిన రూల్స్ ఒక్కటే సార్. ఇక్కడ కానిస్టేబుల్కి ఒక ఐపీసీ, కమిషనర్కి ఒక ఐపీసీ లేదు సార్. మనందరికీ డ్యూటీ ఒక్కటే, చట్టాన్ని కాపాడాలి, నేరస్తుల్ని దండించాలి, ప్రజల్ని రక్షించాలి. ఇప్పుడు కూడా మనం తలుచుకుంటే చనిపోబోయే ఆ 7 కాపాడగలం సార్. ఏంటయ్యా ప్రాణాలని మాట్లాడుతున్నావు? వాళ్ళవైనా నీ సొంత వాళ్ళ, అక్కా చెల్లెల, అన్న తమ్ముల, డ్యామేజ్. ఓ రెచ్చిపోతున్నావు? ఇన్ని రూల్స్ మాట్లాడుతున్నావు? ఒక పోలీసు హైయర్ అఫీషియల్ని ఎదురొచ్చి మాట్లాడకూడదని, అతని చెప్పింది చెప్పినట్టు చేయాలని తెలియదు నీకు? తెలుసు సార్, కానీ దొంగచాటుగా కేడీ పనులు చేస్తూ తప్పు చేసే వాడికి కొమ్ము కాస్తూ పెద్ద మనుషుల చెల్లమని అయ్యే వాడికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు సార్. మైండ్ యువర్ బ్లడీ టంగ్. ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? టేక్ ఇట్. సస్పెన్షన్ ఆర్డర్ డిపార్ట్మెంట్లో నీ మీద ఎంక్వైరీ ఉంటుంది, ఉద్యోగం పోతుంది. ఇక నువ్వు సాధారణ కానిస్టేబుల్ కూడా కాదు. అవుట్, గెట్ అవుట్. ఇలా జరుగుతుందని నేను ముందే భయపడ్డాను. అవును, మన ఎస్ఐ దివ్య ఎక్కడున్నారు? కానిస్టేబుల్ సార్, ఎలా ఉన్నారు? మీరు వెతుకుతున్న ఆ ఇద్దరు నా దగ్గరే ఉన్నారు. నేనేం బంధించలేదు, వాళ్లే వెతుకుంటూ వచ్చి చిక్కారు. మన వంట చేస్తున్నట్టు ఆడుకుంటారు, చూసి ఆనందించవచ్చు, కానీ కుదరదు. ఇది అలాగే ఉంది, నువ్వు చేసింది ఆటలుగా ఉంది. సాధారణమైన వాడివి, నిజంగా చెప్తున్నా. నీ మీద నాకు కోపం రావట్లేదు. ఇంతకు మించి ఇంకో పోలీస్ ప్రాణాన్ని పోగొట్టుకోలేను, దయచేసి వాళ్ళని వదిలే. కరెక్ట్ సార్, వచ్చి తీసుకెళ్ళండి. కాసేపట్లో సింహాచలం రైల్వే స్టేషన్లో వదిలిపెట్టేస్తా అన్నట్టు వచ్చేటప్పుడు మీరు కాపాడారు కదా, ఆ పిల్లోడిని నువ్వే తీసుకొచ్చి వదలాలి. ఒక మామూలు కానిస్టేబుల్ నా మీద అటాక్ చేశాడంటే అందరూ నవ్వుతారు. సో 3 కంటికి తెలియకుండా ముగిద్దాం. పూర్తయింది. బట్ ఆలోచించాను, చిన్న నిప్పు కనకేగా అనవసరమైన పొగ అంత పుట్టించి మా నాన్నని చంపే స్థితికి తీసుకెళ్ళింది. అది నేనెలా మర్చిపోగలను? నా ముందు నిలబడి నా వేలతో నా కంటిని పొడిపించా కదా. అదే నీ స్టైల్లో నీకు నేనెవరో చూపిస్తా. Thank you.
నేనాడినాట ఒక ప్రాణం విలువేంటో నాకు తెలుసు. ఊరికే చంపి నిన్ను వేస్ట్ చేయను, సో భయపడకుండా వెళ్ళు అన్నట్టు నీ చేతులతో నువ్వే వదలవు కదా. ఆ పిల్లాడితో కలిసి 7 మంది స్టేట్ బార్డర్ దాటి వెళ్ళబోతున్నారు. సో ఇంకా నువ్వు తలుచుకున్నా, ఏ కొమ్ములు మొలిచినోడు తలుచుకున్నా కాపాడలేరు. ఏంట్రా నవ్వుతున్నావు? కాపాడగలడు తెలుగు పోలీసోడు, కాపాడగలడు. ఇది జరగాలని రా ఇంతసేపు పరిగెత్తాను, అర్థం కాలేదు కదా? నేను తీసుకొచ్చి వదిలింది నువ్వు అనుకున్న పిల్లాన్ని కాదు. 172 స్టేషన్లు, 254 ఇన్స్పెక్టర్లు, 17 ACs, 12 DCs, 4 JCs అంటూ సిటీలో ఉన్న పోలీసులు అందరినీ కంట్రోల్లో ఉంచే కమిషనర్ గారే ఒకే పిల్లాడు. ఏమన్నా ఒక మామూలు కానిస్టేబుల్, నేను మామూలు ఉండేరా, కానీ తలుచుకుంటే నిన్ను ముప్పు తిప్పలు పెట్టగలను. నీకు ఇప్పుడు ఎలా రకరకాలుగా చుక్కలు చూపెడతాను చూడమ్మా. నిన్ను వదిలి తప్పు చేశానురా. అడ్డే, దీనికే టెన్షన్ అయితే ఎలా అమ్మా? ఇంకా నువ్వు చూడాల్సింది చాలా ఉంది. నా స్టైల్లో చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్. నా కొడుకు ఏమైనా అయిందో? టెన్షన్ అవ్వకండి సార్, కాసేపు ముందు అడిగారుగా నీ సొంతమా, అక్క చెల్లెళ్ళ, అన్నదమ్ముళ్ళ అని. నాకెటువంటి సంబంధం లేదు. మీకే రక్త సంబంధం. ఇప్పటికీ ఏదైనా సమస్య వస్తే పోలీసులు చెప్తే మంచి జరుగుతుందని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఆ నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు మనం తలుచుకుంటే మీ పిల్లాడితో పాటు ఆ 7 ఈజీగా కాపాడగలం సార్. నా బిడ్డ దొరకాలి. అవునయ్యా, మీ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక సాధారణ కానిస్టేబుల్ వాడిని హ్యాండిల్ చేయలేకపోయావు, ఏం కమిషనర్ అయ్యా? చెప్పేది వినుదరా, ఏం కావాలన్నా చేస్తాను. మా అబ్బాయిని తెప్పించు. నేను ట్రావెల్స్ రన్ చేస్తున్నానా, వెంటనే బండి ఆపి వెనక్కి తీసుకురావడానికి. ప్రతి నెల షేర్ ఇంటికి వస్తుంది కదా, మా నాన్నని చంపి ఈ వ్యాపారం చేస్తున్నాను. ఒక మెంటల్ గాడు వాడి కోసం హెల్తీగా ఉన్నావు కదా, ఇంకొన్ని కలవా? నోరు పారేస్తోక, మెటీరియల్ మన చేయి దాటిపోయింది. ఇంకా ఎవరు తలుచుకున్నా పట్టుకోలేరు. మీ అబ్బాయి షర్ట్లో GPS పెట్టాను సార్, దాని సిగ్నల్స్ ని కంట్రోల్ రూమ్ కి ఇంటిమేట్ చేశాను. కాన్వెంట్ జంక్షన్, సిరిపురం జంక్షన్. మీ అబ్బాయి వయసే సార్? మిగతా వాళ్ళు కూడా వేరే వేరే స్టేట్స్ నుంచి బతకడానికి వచ్చారు. మిగతా వాళ్ళు తెలుగు వాళ్ళని కాపాడకపోవచ్చు సార్, కానీ మిగతా వాళ్ళని తెలుగు వాళ్ళు కాపాడకుండా ఉండరు. ఆల్రెడీ కంట్రోల్ రూమ్ నుంచి అన్ని స్టేషన్లకి ఇన్ఫార్మ్ చేశారు సార్. జస్ట్ మీ ఆర్డర్ కోసమే మొత్తం డిపార్ట్మెంట్ వెయిటింగ్. హలో TV9, మన మోడీస్లో లైవ్ యాక్షన్ కావాలా? రాజమండ్రికి పక్కన 50 కిలోమీటర్ సరౌండింగ్కి ఇంకో 30 మినిట్స్లో వచ్చేయండి. లైవ్ అండ్ ఎక్స్క్లూసివ్. Thank you.
డాక్టర్. సార్ పేషెంట్ సేఫ్ సార్, ఇమీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుంది. వెంటనే అంబులెన్స్ లో ఎక్కించండి. కమ్ ఆన్ క్విక్. మీడియాకి ఎవరు ఇన్ఫార్మ్ చేసింది సార్? ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు సార్. నేనే ఇన్ఫార్మ్ చేశాను సార్. ఎంత మంచి పని చేశారు, అది లోకానికి తెలియాలి కదా సార్. అవయవాల మార్పిడి కోసం 7 మందిని ముంబైకి తీసుకెళ్లి వాళ్ళని అమ్మే ప్రయత్నాలు జరిగింది. ఆ ప్రయత్నాన్ని మేము బ్రేక్ చేశాం. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని మేము తొందరలోనే అరెస్ట్ చేస్తాం. ఆర్ఫై పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మహేంద్ర, ఇతనే మాకు ఈ న్యూస్ ని సరైన టైంలో చెప్పాడు. నాకు తెలిసిన న్యూస్ ని తెలియచేశాను. ఈ గొప్పతనం అంతా కమిషనర్ గారిదే. న్యూస్ తెలిసిన 1/2 గంటలోనే మెరుపు వేగంతో పనిచేసి ఆ 7 పిల్లల్ని కాపాడారు. పోలీసులు మేము ఒక చిన్న తప్పు చేసినా కూడా టీవీలో, ఎఫ్బి, ట్విట్టర్లో మమ్మల్ని చించి పారేస్తారు. కానీ ఇక్కడ డ్యూటీలో ప్రాణాలు వదిలే పోలీసులు ఉన్నారు, ప్రాణం ఇచ్చి డ్యూటీ చేసే పోలీసులు ఉన్నారు. ఇదంతా రాస్తే బాగుంటుంది. కంగ్రాట్స్ సార్. మీడియా ప్రతినిధులు అందరి తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నా. ఈ న్యూస్ ని మేమందరం రేపు హైలైట్ చేసి వేస్తాం సార్. రేపు పేపర్లో మీరే హీరో, మీరే హెడ్లైన్. నిజంగా డ్యూటీ చేస్తే వచ్చే అభినందనల్ని మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేం సార్. ఇంత జరిగిన తర్వాత కూడా ఈ కేసులో ఏ యాక్షన్ తీసుకోరా సార్? సార్. ఏయ్, ఏందయ్యా అరెస్ట్ చేయడానికి వచ్చావా? అవును. అదేందయ్యా హార్మోన్? హార్మోన్ దొంగతనం కాదు సార్, ఆర్గన్, మనిషి అవయవాలు. అదేందోలే, ఎన్నో హత్య కేసుల్లో హంతకులను పట్టుకోకుండా ఉంటారు. దొంగతనం కేసు కోసం మీరు ఎంతమంది వచ్చారా? ఇదిగో ఇంకో 2 రోజుల్లో ఈయన మా పార్టీ ప్రధాన కార్యదర్శి చేయబోతుంది. తొందరలో ఎలక్షన్స్ ఉన్నాయి తెలుసు కదా. అవును, ఈయనకి మీకు వ్యక్తిగత విరోధాలు ఏమీ లేవు కదా. అదేమీ లేదు సార్. ఆ మరి కిడ్నాప్ చేసిన 7 మందిని మా టీం కాపాడింది. అది చేసింది ఇతనే. ఇతనికి సంబంధించిన వ్యక్తుల్ని వెతుకుతున్నా. ఏంటి కమిషనర్ సార్, టీవీలో ఫ్లాష్ న్యూస్ మాత్రమే చూస్తారా? అది ఎంతో లేట్ గా వస్తుంది సార్. ట్విట్టర్, ఫేస్బుక్ ఇప్పుడు ఫాస్ట్. ఈ కేసుకి సంబంధించిన 15 మంది మేవే చేసావని ఏలూరు మ్యాజిస్ట్రేట్ ఇంట్లో సరణరాయి కరెక్ట్ గా 12 నిమిషాలు అయింది. ఇంత జరిగినా నన్ను అరెస్ట్ చేయాలని చూస్తే ఎంతో గౌరవించే మీ చట్టం మీకు అనుమతి ఇవ్వదు. ఇదిగో యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు జామీన్. హైకోర్టు జడ్జే సంతకం పెట్టారు. ఇప్పుడే వేడివేడిగా ఫ్యాక్స్లో వచ్చింది. ఇఫ్ యూ వాంట్ ఒరిజినల్, ఐ కెన్ ప్రొడ్యూస్ ఇన్ 30 మినిట్స్. సారీ సార్. సారీ పూరి ఏమనంటే ఇది ఒకటి చెప్పండి. ఇంకో 2 రోజుల్లో ఈయన్ని పరిచయం చేసే సంబరాలు జరుగుతాయి. సవ్యంగా వచ్చి రక్షణ ఏర్పాట్లు చూడు సార్. దొరని మనం ఇక ఏం చేయలేమా సార్? చట్టం మనకిచ్చిన అధికారం అరెస్ట్ చేయటం వరకే. ఆ తర్వాత ఆ చట్టమే దండించాలి. కానీ ఆ చట్టమే వాడి చేతిలో ఉంది. కోర్టులో ముందస్తు బెయిల్ రద్దు చేయమని దరఖాస్తు ఇవ్వాలి. బట్ దాన్ని తప్పించుకుంటాడు. ఈ కేసుకు సంబంధించిన ఏ ప్రాణానికి విలువ లేదు. ధోరణి మనం ఏమీ చేయలేము. అంతేగా సార్? చట్ట ప్రకారం దండించలేమని అంటున్నా. మనం ఏం చేసినా సరే వాడిని క్యాండిడేట్గా అనౌన్స్ చేసి 2 రోజులు చేయాలి. నాయకుడికి
లోపలికి పోండి. తమ్ముడు, నీలాంటి వాళ్ళందరికీ ఇలాంటి అడ్డదిడ్డమైన పని కరెక్ట్గా ఉంటుంది. అది వదిలేసి 54 మంది ఎమ్మెల్యేలు, 5 మినిస్టర్లు, 1000 గూండాగాళ్ళని చేతిలో పెట్టుకున్న నాలాంటి వాడిని ఎదిరించి నిలబడాలని కళలు కనకూడదు. అర్థమైందా? ఏంట్రా చూపు, చూపులతో చంపేస్తావా? చుట్టూ ఉన్న జనాల్ని చూసావుగా, నా మీద ఇంత దుమ్ము పడ్డా కూడా వేసిన వాడు పొడి పొడి అయిపోతాడు. నేను పంపించిన 7 మంది నేను ఎలాగో కాపాడుకున్నాను, కానీ అతి త్వరలో గవర్నమెంట్ సపోర్ట్తో 15 మందిని ఫ్లైట్లో పంపబోతున్నాను ముంబైకి. బిజినెస్ పెద్ద ఎత్తున జరగబోతుంది. ఈ ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యే అయి మంత్రిని అయిపోతాను. తర్వాత నా ఈక ముక్క కూడా పీకలేదు. జీవితంలో చెయ్యాలనుకున్నది తొందరగా చేసే, ఎందుకంటే అనుభవించడానికి నువ్వు ఉండవు. సో చివరిగా ఫైనల్గా లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. అప్పట్లో జీవితంలో పైకి రావాలని చేశానరా, ఎవరిదైనా ప్రాణం పోయి తీవ్రవాది అని నన్ను తేహార్ జైల్లో తీసుకెళ్లి పడేస్తే ఇదిగో చూడరా, చెయ్యి ఒరిగిపోతుందిరా. ఇదిగో చూడండి, ఈ కథలన్నీ వినే టైం లేదు, ముందు పని చూడండి. అయ్యి చక్కగా వెలిగిందే. రే ఏంట్రా దాన్ని వెలిగించండి. ఇంకోటి వెలిగిస్తున్నావు, సెంటిమెంట్ గా నువ్వు వేసినా ఎవరు చావరు. మళ్ళీ వెయ్యి. ఎక్కించాలి, రమ్మనండి అంబులెన్స్, త్వరగా రమ్మనండి అంబులెన్స్. Hey!
క్లోజ్ చేయాలి, పోలీసే లోపల ఉండాలి. యాభై నాలుగు మంది ఎమ్మెల్యేలు, ఐదు మంది మినిస్టర్లు, వెయ్యి మంది గూండాలని పెట్టుకోవడం తెలిసిన నీకు ఒక సాధారణ కానిస్టేబుల్ని చేతిలో పెట్టుకోవడం తెలియలేదు కదా. ఈ లోకంలో కొందరిని డబ్బిచ్చి కొనలేము. అమ్మ, నాన్న, మంచి స్నేహితుడు, నిజాయితీ గల పోలీసుడు. నీలాంటి వాళ్ళు చస్తే నరకానికే వెళ్తారు, కానీ నువ్వు మాత్రం స్వర్గానికి వెళ్ళబోతున్నావు. నీ అవయవాలు దానం చేస్తానని నువ్వే సంతకం పెట్టించిన డోనర్ కార్డ్. పర్వాలేదు, నువ్వు చచ్చాకైనా కొంతమందికి సాయం చేయబోతున్నావు. ఇకపై ఎలాగో నేను నిన్ను చూడలేను. సో ఫైనల్ గా, చివరిగా, లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. తెలుగోళ్ళు కాపాడతారని నమ్మొచ్చిన అమాయక పిల్లలు నిన్నేం చేశారా? నీ వల్ల పోయిన ప్రాణాలు ఎంత బాధపడుంటాయో ఇప్పుడు నువ్వు తెలుసుకుంటావు. ఒక టీం విచారణ జరుపుతోంది. ఆ వీడియో ఫుటేజ్ని మేం పరిశీలిస్తున్నాం. ఇది కూడా ఒక తీవ్రవాద సంస్థ పనే అని మేం సందేహిస్తున్నాం. జరిగిన దుర్ఘటనలో దొరరాజు గాయపడి కోమాలో ఉన్నారు. వేరే ఏం ప్రాణనష్టం జరగకుండా కాపాడిన పోలీస్ వాళ్ళని అభినందిస్తూ, ఇక ఇలాంటి దుర్ఘటన జరగదని నేను మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ. పిల్లలంటే అడ్డంగా నిలబడ్డారేంటయ్యా? ఏంట్రా, ఎప్పుడు చూసిన నడు రోడ్లో వచ్చి నుంచుంటారో? ఏంట్రా వాళ్ళ సమస్య? పోలీసులు వస్తేనే వీళ్ళు తగ్గుతారా? అన్నా, కొత్తగా వచ్చిన మన లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ గురించి వీళ్ళకి తెలియదు అనుకుంటా. ఇప్పుడే ఆయన పర్సనల్ నంబర్కి కాల్ చేశారు. ఆయన వచ్చి వీళ్ళని ఎలా అడుగుంటాడో చూడండి. వచ్చేసరి చూడండి. అమ్మా, ఇది చాలా ఓవర్. ఏంటి ఓవరు? నా కొడుకు ఆశపడింది నమ్మాడు, ఇప్పుడు గెలిచాడు. నువ్వు ఇవ్వమ్మా. అబ్బా, ఆశపడ్డది జరుగుతుందని నమ్మితే ఎవరైనా గెలవచ్చు.
చిక్కుకుంటేనే చిక్కుకుంటే